ఈ సంవత్సరం ఫంక్షన్ ఖర్చుకు నా వాట రెడీ. నీ వాట ఎక్కడ? నా వాటకి మా అన్న ఒకడు ఉన్నాడురా. మన టీచర్స్ అసోసియేషన్ యొక్క 5వ వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఆటల పోటీలను ఉత్సాహపరిచేలా చందాలు ఇచ్చిన సహృదయుల పేర్లను చదవబోతున్నాను. శ్రీ రామూర్తి గారు 1,000 రూపాయలు, శ్రీ మాధవరావు గారు 1,001 రూపాయి. నమస్కారం. ఇది ఒక చందానా? చందా అంటే ఇలా ఉండాలి అని గర్వించే విధంగా 30,000 ఇచ్చిన శ్రీ రజనీ మురళి గారిని, 20,000 ఇచ్చిన శ్రీ వేషాద్రి గారిని అభినందిస్తున్నాం. అవును, వాడికి 30,000 ఎక్కడే? నువ్వు పెరుగుతాను వేయడం మర్చిపోయావా? మర్చిపోలేదు, వేశానండి. ఇంటి దారా చెప్తాను. రే రే రే, ఎందుకు ఎక్కుతున్నారా? ఉట్టిని విప్పదీయడానికి. ఎందుకు? ఉట్టిని పగలగొట్టలేకపోతే గాడిదికి తాళి కట్టాలనేసరికి ఎవడు ముందుకు రాలేదు. ఏంటి, పౌరుషానికి ప్రతిరూపమైన బెజవాడలో ఉట్టి కొట్టడానికి ఎవరో లేరా? పార్ట్నర్ ప్లీజ్ సేవింగ్ ద వరల్డ్. పార్ట్నర్, మన ఏరియా అమ్మాయిని నన్ను చూస్తున్నారా? అవును పార్ట్నర్. అయితే ఐఎమ్ గో. నువ్వు కొట్టే పార్ట్నర్. కొట్టేనా? ఈ కుండనే నేను కొడతాను. అలాగా ఇవ్వరా కర్ర. పైన కట్టిన ఉట్టిని పగల కొట్టడానికి శ్రీ రజనీ మురళి గారు రంగంలోకి చూస్తున్నారు. ఆయన ఉట్టిని పగల కొట్టి బహుమతులు అందుకుంటారా లేక ఓడిపోయి గాలిని తాళి కడతారా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఎంతో ఉత్సాహంగా అలా తిప్పుతున్నారు. మొదటగా భూమాతను నమస్కరించారు. పార్ట్నర్ ఓవర్ గా రెచ్చిపోకు, చెవిలో ఉన్న బ్లూటూత్ దెబ్బేస్తా. రైట్ కొచ్చే, రైట్ కొచ్చే, ఒక్క స్టెప్ రైట్ కొచ్చే. ఇప్పుడు నువ్వు ఉట్టి కరెక్ట్ గా ఎదురుగా ఉన్నావు. వేటకెళ్లే సింహంలా గప 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 ఓ 7 స్టెప్లు ముందుకు వెళ్లి చటుక్కున ఆగిపో. పార్ట్నర్ పార్ట్నర్, వాడు నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఉట్టి తర్వాత కొట్టొచ్చు, నువ్వు అలాగే లెఫ్ట్ తిరిగి ఓ 4 అడుగులు ముందుకేసి 5 అడుగులు వాడి బుర్ర మీద కొట్టు. మామిడికాయ? నువ్వు వెళ్ళి. పార్ట్నర్ చెప్పు. పార్ట్నర్ హలో. పార్ట్నర్ ఏంటి సౌండ్ కట్ అయింది? అయ్యో బ్యాలెన్స్ లేదంటుందే. పార్ట్నర్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో తెలియడం లేదు. అనవసరంగా వచ్చానేమో. ఇప్పుడు ఏం చేయాలి? నమ్మకండి, ఎక్కడున్నానో అర్థం కావట్లేదు. బాగుంటో తాగండి. కూల్ డ్రింక్. చాలా సంతోషం బాబు. ఇవ్వండి. ఈ సిగ్నల్ చాలరా? ఊరికే 30 నిమిషాల్లో పెళ్లి. నీ కూతురు నుంచి చేరారు. వచ్చే సరిగ్గా ఉట్టి దగ్గరికి వచ్చారు. పట్టబోతున్నారు, బహుమతి అందుకోబోతున్నారు. రెడీగా ఉండండి. నా లెవెల్ ఏంటి? నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఓయ్ పార్ట్నర్, ప్రైజ్ రెడీ చేయి. పర్సన్ ఎలా కొడతాను చూడండి. మహా, మా నాన్న నాకు బేట ఇచ్చేలా చూడు, నీకు దండం పెడతాను మహా. అయ్యా మూల స్థానాధిపతి, ఇలా రండి. భగవంతురా, చెప్పండి అమెరికా అధిపతి గారు. మీ అన్నయ్య వెస్టర్న్ యూనియన్ లో 60,000 పంపించాడట, వెళ్ళి తీసుకురా. నిన్నే తెచ్చేశాను. ఏంటి తెచ్చావా? చెప్పనేలేదు. నువ్వు అడగలేదుగా. అడిగితే చెప్తావా? ఆ డబ్బిట్ ఇవ్వు. అందులో 30,000 ఉన్నాయి. మిగతా 30,000 అది మన ఫ్లాట్ అసోసియేషన్ ఫంక్షన్ జరిగింది కదా, దానికి నా పైన డొనేషన్ ఇచ్చేసాను. అక్కడ చందాగా ఇచ్చింది ఈ డబ్బా? అవును. ఎరా, నీకు అసలు బుద్ధుందా? నేను డబ్బులు తీసుకెళ్లి మందు కొట్టానా, ప్యాకెట్ ఆడానా, ఇంకేమైనా చేశానా చెప్పు. దాన ధర్మాలు చేయడం తప్ప నాన్నా. దాన ధర్మాలు చేయడం తప్పేం కాదు, అది కష్టపడి నీ డబ్బుతో చేయాలి. మీ అన్నయ్య ఉన్నాడే ఐటీ కంపెనీలో, రాత్రి పగలు నిద్రమాని కష్టపడి ఈ డబ్బు ఇక్కడికి పంపిస్తున్నాడు. పెద్ద ఐటీ కంపెనీలో రాళ్ళు కొట్టి కష్టపడుతున్నాడు. అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ట్విట్టర్ ఫేస్బుక్ చూసుకుంటున్నాడు. ఇంకా బోర్ కొడితే యూట్యూబ్ లో సన్నీ లియోన్ వీడియోలు చూస్తున్నాడు. నమస్తే టీచర్ అమ్మా, టిఫిన్ పెట్టి వెళ్ళొచ్చుగా. పెట్టాను తండ్రి, వెళ్ళి. నువ్వు పెట్టిన టిఫిన్ తింటే మెక్కడం కాదు, తర్వాత కక్కాలి. ఏంటి డాడీ నువ్వు వంట చేస్తావు? కడుపు మంట చెప్తున్నాను. ఓ, నీలాంటి కొడుకు పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను. నువ్వు బాధపడతావో కింద పడతావో, ముందు అర్జెంట్ గా నా జేబులో 200 పడాయి. దీనికేం తక్కువ లేదు. అయ్యో 500. అక్కమ్మ అక్కమ్మ అక్కమ్మ, ఇవి పట్టుకోండి. 200 రూపీస్ ఇవ్వాలి మమ్మీ. రెండు చేతులు చాపమ్మ. మహాప్రసాదం. 200కి రూపాయి తక్కువ ఉంది బాబు. ఏంటి పార్ట్నర్,
హుండీలోంచి కూడా కొట్టేసావా? అంత సీన్ లేదు మావా, ఇది మా అమ్మ ఇచ్చిన బహుమానం. దాన్ని నువ్వు అవమానం అనుకోకుండా ఎలా తెచ్చుకున్నావు? ఇంకేం చేయను, రాను రాను మన మర్యాదలా చిరిగిపోతోంది. ఆ టీ కొట్టోడికి 200 బాకీ, అది ఇవ్వలేక 700 తిరిగి వచ్చాను పార్ట్నర్. ఇదిగో ఉందగా నిధి, తీసుకెళ్లి చెప్పేవా? అయ్యో ఇందులో 1.5 తగ్గుతోంది. ఇది లోటు బడ్జెట్? చెప్పడానికి కష్టంగానే ఉంది. చెప్పు. బట్ మనం ఉద్యోగం చేయాలి పార్ట్నర్. ఏం ఉద్యోగం? ఒక భారత రత్న, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ తీసుకునేలా ఒక ఉద్యోగం. ఏంటి బ్రో, ఈ కుక్క కూడా లోకు అయిపోయావా? మన మీద ఒచ్చబోస్తుంది. మనం పనికిరాని పాత టైర్ అనుకుంది పార్ట్నర్. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నామో ఈ దేశం బాగుపడదు. జోసియం జోసియం పాద జోస్యం పాద జోస్యం పాద జోస్యం. ఆ తర్వాత నాలాంటి పేదవాళ్ళెందరికో దాన ధర్మాలు చేస్తారు. దానం చేయడంలో కర్ణులు, ధర్మ ప్రభువులు, ధర్మ రాజులు. ఊరంతా వరద ముంచేసింది, పస్తులతో చేస్తున్నామయ్యా, తామరేకాడించాలయ్యా. లెక్కలు, ఈ ప్రజల కేకలు వినిపించలేదా నీకు? అయ్యా, మంచి కాలుని చూసి ఇల్లు కట్టుకుంటారని డబ్బులు ఇస్తే పెద్ద కాలువ చూసి కట్టుకున్నారయ్యా, అందుకే వరదల్లో కొట్టుకుపోయారు. గొడవలు ఎన్ని వడ్ల బస్తాలున్నాయి? లెక్కలేని బస్తాలున్నాయి. తెచ్చి అందరికి ఇవ్వు. కూర్చోండి కూర్చోండి, అందరూ బాగా తినండి, కడుపు నిండా తినండి. రేలంగి వాయిస్. ఈ కుక్కని ఏం చేస్తాడు బాబు? బాబు, దాన్ని కుక్క అనకండి, కాలభైరవుడు. ఆయన మీ మీద ఉచ్చపోయలేదు, మీ మీద ఉన్న మురికిని అలా కడిగేసి వెళ్లారు. ఈ రోజు నుంచి మీ జీవితంలోకి అదృష్ట దేవత వస్తుందని అర్థం. ఏమన్నావన్నా? అదృష్ట దేవత వచ్చేసిందని అర్థం. బాబు బాబు, నా ఫీజు. ఏంటమ్మా ఈవేళ డ్యూటీ ఇక్కడేనా? డెఫినెట్లీ డెఫినెట్. బిస్కెట్ ఏం సుబ్బయ్య, ఏదైనా హెల్ప్? ఏం పీకక్కర్లేదు, నీ కర్మ. బాబు, నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను, మన కొట్టు కూడా కొంచెం చూసుకో. ఏంటి బాబు చూడలేదా? లేదన్నా. దిగులు పడకయ్యా, నీకున్న పట్టుదలకి తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తావు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఇలా కదలకుండా నించుని ఉన్నావే, ఆ అమ్మాయి ఒకసారి నా చూసిందా? ఎవరన్నారా నన్ను చూడలేదని? అమ్మాయిలకి మొత్తం 2002 కళ్ళు, ఆ 2 కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. ఇప్పుడు లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా. చూడు బాబు, నువ్వు బాగా చదువుకునే కుర్రాడివే, అందుకని అమ్మా నాన్నలకి మర్యాద ఇవ్వకపోతే ఎలా? వినరా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. బయటికి రారా మాధవరావు, బయటికి రారా.
అదే ఏం లేదు ఏం లేదు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చెప్తే అర్థం కాదా? నువ్వు అసలు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? నీకు సిగ్గు సరం రోషం పౌరుషం ఏమి లేవా? నువ్వు ఒక హెడ్ మాస్టర్ మాస్టర్. మిమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాడేసి వెళ్తున్నాడు, మీరేంటి ఏమి జరిగినట్టు అలా నిల్చున్నారు? అదే లేదయ్యా, మా అబ్బాయి ఉన్నాడే రజనీ మురళి. అవును, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయికి సైట్ కొట్టుంటాడు, దాంతో కోపం వచ్చి ఇక్కడికి వచ్చి తిట్టెళ్తున్నాడు. ఓ, మీ కావలసిన వాళ్ళేనా? కావలసిన వాడు మాత్రమే కదయ్యా, నా ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ప్రాణాలిచ్చే వాళ్లలో వీడు ఒక సూపర్ స్టార్ రజనీ. రజనీ సినిమా రిలీజ్ అయిందంటే వీడికి పండగ, కటౌట్లు పెడతాడు, పాలాభిషేకం చేస్తాడు, అంతేకాదు అన్నదానం చేసి నానా హడావిడి చేస్తాడు. లంకి బిందులు దొరికితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతారు. వీడిని రజని అభిమానం అనడం కంటే రజని భక్తులని చెప్పొచ్చు. ఇదిగో అల్లుడా, నా అల్లుడికి పేరు నేనే పెడతాను, ఎవ్వరు కాదని చెప్పకూడదు. నిక్షేపంగా పెట్టయ్యా, నిన్నెవరు కాదంట. రజని మురళి, రజని మురళి, రజని మురళి. ఎలా ఉంది? ఏదైనా దేవుడు పేరు పెడదామని. దేవుడు పేరేరా? మన దేవుడు మురళీకృష్ణుడు మురళి, నా దేవుడు పేరు రజని, కలిపి పెట్టానరా? అది కాదురా, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా పేరు పెడదాం. తప్పే ఉందిరా, ఇంటికి వెళ్ళి పెట్టేది ఏంటి? ఆగండి ఆగండి ఆగండి, పేరు బాగానే ఉంది కదా, అదే ఉంచేద్దాం. ఆ తర్వాత వాడికి కూతురు పుట్టింది, కాదు కాదు నా కోడలు పుట్టింది. చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి చేయటం ఒక్కటే తక్కువ. ఆ వయసులో మా వాడు చేసిన అలర్ ఉందే. అత్త, నన్ను తీసుకెళ్ళు, నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను, నన్ను తీసుకెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళకూడదురా. వాళ్ళు మాత్రం ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అయ్యో, పిల్ల పిల్లాడు లోపలికి వెళ్తేనే అందమైన పాపాయి వస్తుంది. ఓ అలాగా, ఇది ముందే చెప్పచ్చు కదా మామయ్య. కార్తీక కార్తీక కార్తీక, సీత, పిల్లలు భయపడ్డారు, దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి కర్పూరం తీసు, నేను విభూతి తెచ్చిపెట్టాను. దీని తీసుకుని లోపలికి వెళ్ళావరా? అది మరి మామయ్య రూమ్ లో వెళ్లి తలుపేసుకుంటే బుజ్జి పాప వస్తుందని చెప్పాడు, అందుకే లోపలికి వెళ్ళాం. బుద్ధి లేదు, చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? నీ కొడుకు చిన్నపిల్లాడా? బెదవ బెదవ, పనికి మళ్ళీ బెదవ. ఏంటమ్మా చిన్నపిల్లని అంత మాట్లాడుతున్నావు? అవునరా, ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే ఎలా బాగుపడతాడురా, పోరంబోక్ అవుతాడు. ఇంకొక మాట నా కొడుకుని ఏమైనా అన్నావో అంటే ఏం చేస్తావురా? కొడతావా? కొట్టా, కొట్టు, కొట్టు. ఇప్పుడు చెప్తున్నానరా, నా కూతురుని నీ కొడుకుకి ఈ ప్రపంచమే తల్ల కిందలైనా కూడా ఇవ్వని చెప్తున్నా. పెద్ద నువ్వేంట్రా ఇచ్చేది? నా కొడుకు చదువుకుని పెద్దవాడై ఈ ఊరే మెచ్చుకునేంత గొప్పవాడు అవుతాడా? నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతురు చేసుకో, నా కూతురు చేసుకో అని బతిమాలతావరా? ఇంటికెత్తుకొస్తాడా? చిన్న విషయాన్ని గొడవ పడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. నా కొడుకు భయపడి వాడి కంట పడకుండా వాడి కూతుర్ని పొరుగులో చదివించాడు. చివరికి వాడు చెప్పినట్టే నా కొడుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఇదంతా ఎప్పుడు మర్చిపోతాడో తెలియటం లేదు. చచ్చినా మర్చిపోను, వాడిని చూస్తూనే ఒళ్ళు మండుతోంది. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు, పెళ్ళైన తర్వాత ప్రేమను మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరాబండి. కార్తీక పిల్లరా. ఏంటి నాన్నా? నువ్వు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు, ఒక్కసారి నవ్వితే 100 సార్లు నవ్వినట్టు రకరకాల వేషాలతో వెంటపడతారు, బెల్లం చుట్టూ చీమల్లా నీ చుట్టూ తిరుగుతారు. నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి. చూడండి నాన్నా, మీరే చూడమని చెప్పినా నేను వాడి మొహం కూడా చూడను. ఎందుకు దిగులు పడతారు? వదిలేయండి నాన్నా. చేస్తుందో లేదో మనం లవ్ లో పడేయాలి, అస్సలు ఆలోచించకూడదు. అవును, నిన్ను లవ్ చేయాలంటే తనగదా ఆలోచించుకోవాలి. సముద్రంలో సునామీయే వచ్చేటప్పుడు ఓ కన్నెపిల్ల మనసులోకి లవ్ రాకుండా ఉంటుందా అని. నువ్వు లవ్ చేయ బ్రో. పార్ట్నర్,
జ్యోతిషుడు ఏం చెప్పాడో గుర్తుందిగా? ఏం చెప్పాడు? 10 రోజుల్లో వ్యాపారం మొదలెడతారు, 60 రోజుల్లో ఆడీ కార్ లో వెళ్తారు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ నుంచోనున్నాం? ఐడి రోడ్ లో తగలడ్డాం. ఓర్న పిచ్చన పార్ట్నర్, ఆడీ కార్ షోరూమ్ ముందు నుంచోనున్నావురా? 2 మంత్స్ తర్వాత ఆడీ కార్ లో వెళ్ళాలంటే ఇప్పుడు బుక్ చేస్తేనే కదరా వెళ్ళగలం. అన్నిట్లో ఒక లాజిక్ ఉండాలి పార్ట్నర్. పద వెళ్లి కార్ చూద్దాం. ఆహా, స్కూటీ చూడడానికి చెప్పు. రేట్ చూసావా? 47,113 రూపాయలు. అయ్యో బాబోయ్, 47 లక్షలరా? ఏంటి ఇంత చీపా? ఇదేంటిది, ఫైర్ ఇంజినా? కారే. Sir, this is the all new Audi A3, specially made for you. The specialty of the car is that engine over here has such power which will push. ఈ లెవెల్ కి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు నీకు, అది ఎవరితో మాట్లాడాలో తెలియలేదు చూసావా? ఇలాంటి వాళ్ళకి కార్ కొత్తగా జాయిన్ అయ్యారులేండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? కార్ అమ్మే వాళ్ళు. అయితే నువ్వు వెళ్ళి ఆవిడని రమ్మను. దేనికి? ఓయ్ మగవాళ్ళ దగ్గర సార్ ఏమి కొనరు, వెళ్ళి ఆవిడని పంపించు. ఏండి కస్టమర్లు వచ్చారు, వెళ్ళండి. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం. కార్ కొనడానికి వచ్చాం, మంచి వెరైటీలు ఉంటే చూపించు. అయ్యయ్యో, ఏమైంది? పొలమారింది. ఎదుటి వాడి ఎదుగుదలని చూసి అసూయపడితే పొలమారడమే కాదు, ఉన్న పొలాలు ఇళ్ళు అన్ని అమ్ముకోవాల్సిందే. పోకిరి. ఎక్స్క్యూజ్ మీ. కీ సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. నిజంగా చెప్తాను. ఏమా, కార్ ఏసీయా నాన్ ఏసీయా? ఏసీయే సార్. మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా. మీ నాన్న ఏమన్నా కరెంటు బిల్ కడుతున్నాడా? వీడికి చాలా ఎక్కువైంది. దువ్వెన్ లేదా? దువ్వెన్ లేయి ఉండవు సార్. ఏమా, ఫారిన్ కార్ లో దువ్వెన్ కూడా ఉండదా? ఇంకేమున్నాయండి? ఒక ఇంజిన్ ఉంది సార్, 4 వీల్స్ ఉన్నాయి సార్, ఒక స్టీరింగ్ ఉంది సార్, ఆటోమేటిక్ గియర్ బాక్స్ ఉంది సార్. అక్కడ టచ్ చేస్తే టాప్ వ్యూ ఓపెన్ అవుతుంది సార్. ఎక్కడ టచ్ చేస్తే? అక్కడ. మరి చెయ్యండి. స్లాబ్ ఓపెన్ అయిపోయింది. ఏమండి, నా చేతులు అనిపిస్తున్నాయా? 40 లక్షల రూపాయలు కార్ కదా, భలేగానే ఉంటుంది. హలో, ఎవరి దగ్గర డబ్బులు గురించి మాట్లాడుతున్నారు? మేము చూడండి క్యాషా, మేము చూడండి డబ్బులా? సారీ సార్. ఓకే, కంటిన్యూ సార్. ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్, బెలూన్. బెలూన్ ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీను, మర్రి చెట్టును మీరు గుద్దేశారంటే ఎయిర్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్. ఏమా, ఫస్ట్ టైం కార్ కొనడానికి వచ్చి ఎందుకు అపశకునంగా మాట్లాడతావు? ఉన్న విషయం చెప్పాను సార్. చూడమ్మా, అదంతా సరే గాని బెలూన్ ఉంది, బెలూన్ ఉంది అంటున్నావే, దాన్ని ఎవరు వచ్చి ఊతారు? ఎవరు ఊదనక్కర్లేదు సార్, అది ఆల్రెడీ ఊదే ఉంటుంది. ఓకే 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 సార్, బుక్ చేసుకుంటారా? ఓ, చేసుకుందామే. క్యాష్ చెక్ కార్డు? కార్డా? ఏం కార్డు సార్? ఆల్ కార్డ్, పాల్ కార్డ్, పోస్ట్ కార్డ్, ఆధార్ కార్డ్. పార్ట్నర్ డబ్బులు కట్టాలంటే ఇంతవరకు మనం ఆడుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు. హాయ్ గైస్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్, పేరు కుంజుమోహన్. నమస్కారం సార్. నమస్కారం. కారు చూసారా? చూస్తూనే ఉన్నాగా. నచ్చిందా? నచ్చడం వల్లే చూడ్డానికే వచ్చాను. టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవ్? అదే, కారు డ్రైవ్ చేసి చూసారా? కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా సార్? మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా? రావాలా? రావాలిగా మరి. ష్యూర్. ఏంటి బండి షిప్పులా ఉందండి? మావా, డాబా పైన గాలి సూపర్ గా వస్తుంది. బండి మన ఏరియాకి పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా, ఇట్స్ మీ రజని మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు, ఓకేనా? అలాగే చెప్తాను. టీకొట్టి సీతయ్యా, టీ కొట్టి సీతయ్యా. ఏమిట్రా? ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు అడిగితే? ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవడో ఒకటి పిలిచి చెప్పు. అయ్యో, కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చెయ్యి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు బలే మెరిచిపోతుంది, ఎప్పుడు కొన్నారు చెప్పనే లేదే. చెప్పాలనే ఫోన్ తీసానన్నా, రీచార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కార్ కొనేశాను, బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లలు అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును,
నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకో 200 అడుగుతున్నావయ్యా. రాంగ్ నంబర్ బాయ్. అడికర్లో ప్రతి అన్నమైన వాడు టైం అయింది. బండి షోరూమ్ కి పోనివు. షోరూమ్ కు తీసుకెళ్ళాలా? ఏమండే బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు అంతకు మించిపోతుంది. అమ్మా నువ్వు కదన్నవి ఏదో ఒకటి చెప్తుంటావు. బండిని షోరూమ్ కి పోనివ్వండి. బబ్లు నీ జేబులో బాంబు పెట్టేతను. నోరు మూసుకొని నేను ముందే చెప్పాను అపశకునంగా మాట్లాడుకో అని. ఇప్పుడేమైందో చూడు. నువ్వు మాట్లాడు. నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. నువ్వేదో చెప్పావు. దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే. ఏమన్నావు? బెలూన్ 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 సార్. వీళ్ళిద్దరు ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డామేజ్ అయింది. మీరు వెంటనే రండి సార్. సార్ నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ ని సార్. ఏమయ్యా మేనేజర్ అంటున్నావే? వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్. ఈ కారు కి ఇన్సూరెన్స్ ఉంది. దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. బక్కగా ఉన్నావు అందుకని కార్ తీసుకుపో. ముందే చెప్పాలి కదా. నీ పేరేంట్రా? వేస్టాద్రి సార్. నీ పేరేంటి? రజని మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000-15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నాబట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి. అందుకేరా ఇది. ఏంటి బ్రో ఉన్న 20 ఆడికిచ్చేసావు? ఆ 26 దగ్గర కొట్టేశాను. ఏమండే బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి. ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావు. అవును వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఎందుకు తిరుతున్నారు? మారిపోతా. నమస్తే. ఎవర్రా మీరు? ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు. అన్న పంపించాడు. అన్న ఎవడ్రా మీ అన్న? అన్న తెలీదా? ఏ కాంపరమన్నా? 1 రూపాయి తీసుకురమ్మన్నాడు. నా దగ్గర దాచాడా ఏంటి? 1 ఊ 2 ఊ అంటున్నావు. పోరా బయటికి. ఎంతమంది వెళ్ళారా? ఇద్దరం వెళ్ళామన్నా. ఇంకో ఇద్దరిని కలిపి తీసుకోండి. ఎవరయ్యా మీరు? అన్న పంపించాడు. 1 లక్ష రూపాయలు తీసుకురమ్మన్నాడు. ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు? లేవడ్రా. మీరు లేవడ్రా. ఎందుకు సార్ కోపడతారు? ప్రాణాలేమని అడిగామా? పైసలేక అడిగాం? ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నా? ఏకాంబరం నీ పేరు చెప్పి 4 వచ్చి డబ్బు అడుగుతున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అవునయ్యా. ఇదిగో వస్తున్నా. ఒక్కడికి బుర్రలేదన్నా. అందరూ చవట్లో దద్దములే. భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారిని అన్నా బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు. గృహప్రవేశానికి కూడా పిలవలేదే. నించున్న వెంటనా కూర్చో. అరే కూర్చో అన్నా. విషయం ఏంటంటే అన్నా, మూసుకుని ఉండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను. ప్రతి నెల 30,000 దానికి డ్యూ కట్టమంటున్నాడు. దానికి ఓ డ్రైవరు, వాడికో 10,000. ఆ తర్వాత షాప్ రెంట్, ఆ రెంట్, డీజిల్ ఖర్చు, అది ఇదని నెలకి లకార అవుతోందన్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను. 1 లక్ష ఉంటాయి. ఏంటయ్యా దాచిపెట్టినట్టు 1 లక్ష 2 లక్షలు ఇవ్వు అంటున్నా? ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? నీకే షాపుడు పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపుడు పెద్ద చేసావు. మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను. అమ్మిన మందులు డబ్బులు రావట్లేదు. నిన్ను ఎవడన్నా ఒక్క మాట అడుగుంటాడా? కార్పొరేషన్ ఏమన్నా అడిగాడా? లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవడన్నా కేసు పెట్టాడా? లేదా నాలంటాడు ఎవడన్నా వచ్చి గొడవ చేశాడా? చేస్తాడా? వాడిని చైన్ ఇస్తామా? నేనున్నా ధైర్యమే కదా. వెళ్ళనా, వెళ్ళి 1 లక్ష తీసురా. వెళ్ళు. సంపాదించిన డబ్బు ఎంత మోహన్ కొట్టాలో. ఇదిగో ఈ నెల కొంచెం టైట్, 75,000 ఉన్నాయి. తీసుకుని వెళ్ళు. అన్నా నేనేనాడు చేయిజాచి డబ్బులు తీసుకున్నాను. తీసుకో. 25,000 తక్కువగా ఇచ్చాడు. కారు వద్దుగానే ఆ బైక్ తగలెట్టాడు. తగలబెడతా ఉన్నా. కోఆపరేట్ చేయట్లేదే. వచ్చేసారు.
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా. ఏంట్రా మార్నింగ్ డ్యూటీయా? అవును. నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? ఇద్దరు పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్లారు, అందుకే. నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు, వస్తాను. ఒక్కడే లోపలికి వెళ్తే బాగోదు, నాతో ఉండి నాకు సపోర్ట్ చేయి. తోడుగా రావడం కుదరదు. పోలీసులు వచ్చేస్తున్నారా? ఏదో మేనేజ్ చేయి పార్ట్నర్. వైబ్రేటర్ ఆఫ్ చేయి, బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు. ఎవరా మీరు? మీ ఇద్దరికి ఇక్కడ ఏం పని? అయ్యా, మా అమ్మమ్మ ఇక్కడ చేపలు అమ్ముకునేది, సడన్ గా చచ్చిపోయింది, జ్ఞాపకం వచ్చింది, అందుకే చూసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు? నా ఉంగరం పోగొట్టుకున్నాను సార్. సింపుల్ గా చెప్పేశాడు, దాన్నే ఉదయం నుంచి వెతుకుతున్నాను. బంగారం ఉన్న రేటు ఉంగరం మారేసుకుంటారా? ముక్కు పుడకైతే పర్వాలేదా సార్? అమ్మమ్మ అమ్మమ్మ, కుర్రోళ్ళయ్య పాపం ఉంగరం మారేసుకున్నారు, అలా చూస్తావే వెతుకుతాం పదా. సార్ మనకెందుకు సార్ అనవసరంగా, రండి సార్ వెళ్ళిపోదాం. బుర్ర లేకుండా మాట్లాడుకో, ఉదయాన్నే వచ్చి లక్ష్మి వద్దంటావే, దొరికితే నొక్కేద్దాం. బాబు వెతకండాయా, జాగ్రత్తగా వెతకండి సార్. నాకు దొరికినట్టు చేయి స్వామి. అది మనిషి పేడరా? ఎప్పుడు పారేసుకున్నావు, ఎలా పారేసుకున్నావు? నా 5 ఏళ్ల వయసులోనే పారేసుకున్నాను సార్. 5 ఏళ్ల వయసులో పారేసుకున్నావా? ఏమంటున్నావు? మోహన్ చూసాను సార్, దొరికిందా సార్? దొరికి తీసుకోడానికి మేమే దొరికావా? ఇంకోసారి అక్కడ కనిపించావో చేయను దొంగతనం చేసిన లోపల వేసేస్తాను. ముందు పొట్టం లోపల ఏంటి సార్? పార్ట్నర్ 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 పార్ట్నర్, నాకు నా లవ్ ని చూస్తూనే ఉండాలని ఉంది పార్ట్నర్. నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా. ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు. తర్వాత ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉండడానికి లాజిక్ కావాలి కదా. ఓ చెట్టు కింద నుంచుంటే ఏదో నీడ కోసం నుంచున్నానని చెప్పొచ్చు, లేదా ఓ కరెంట్ సామాన్ పట్టుకుని నుంచుంటే కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఇరుచుకుని నుంచుంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది? ఇలా అంటే ఎలా పార్ట్నర్? తనను నువ్వు లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టు పెట్టారు. సూపర్ పార్ట్నర్, అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది, రోజు నా లవర్కి బీట్ వేసినట్టు ఉంటుంది. అయితే గానీ చూడరన్నమాట. ప్లీజ్ ఓపెన్. కటింగ్ చాయ మెంటల్ కౌంటర్లో నేను కూర్చుంటాను. పట్టర్ నేను కౌంటర్ లో ఉంటాను, నువ్వు టీవీ అదే కరెక్ట్. నువ్వు టీవీ నేను కౌంటర్ లో కూర్చుంటాను, నీకు అనుభవం లేదు, నిన్ను మోసం చేస్తాను. అయ్యో పట్టర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్కలన్నీ చూడాలి, నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? సీటు కోసం మనం వెళ్ళకూడదు, ఆ సీట్ మన కోసం రావాలి. మీరు కౌంటర్ లో కూర్చోండి, మీరు వెళ్ళి టీ పెట్టండి. ఏం రజని, మనం ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కమల్ నువ్వేమంటావు? పాలు చల్లారిపోతాయి. ఆయన పేరు చెడగొట్టడానికి వచ్చారు. తొందరగా తీసుకురారా. సరేకా. ఇదిగో బామర్ది, బావును పట్టించుకోకుండా వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? టీ కోసం. మేమన్నా సారా కొట్టు పెట్టావా? మేం పెట్టింది టీ కొట్టారా? మా అక్క ఏదైనా మంచి కొట్టులో తీసుకురమ్మండి. ఏంటి మంచి కొట్ట? రే ఇంతకంటే మంచి కొట్టు ఇండియా, ఇంగ్లాండ్, ఇరాక్ లో కూడా ఉండదు. వచ్చి తీసుకువెళ్లరా అర్ర టికెట్. బామ్మర్తికి 2 కప్పులు పార్సిలే. చిల్లరా. మేమేమన్నా పారిపోతామా ఏంటి? చూడు బామ్మర్తి, తర్వాత మీ అక్క నుంచి తీసుకోమన్నా. పోరా. పార్ట్నర్ పార్ట్నర్. ఎస్. అటు చూడు పార్ట్నర్. ఓరి అదవా, నేను వేసిన టీ కుక్కక. రే 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 రే, కుక్కకు పోస్తున్నావరా? కుక్కకు పోస్తున్నావా? కుక్క చచ్చిపోతే ఎవరిదిరా బాధ్యత? అలా అడుగు. అయ్యో లాయర్. అయ్యో మామయ్య. అబ్బాయి టీ వేసి ముందు కాసేపట్లో మనం చంపేస్తారు. అయ్యో చూస్తున్నాడు. ఇదిగోనయ్యా తీసుకో. పార్ట్నరు, పుట్ ద సాంగ్. మామా
నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకనే. మామయ్య చూస్తున్నాడా? చూస్తున్నాడు చూస్తున్నాడు, మింగేసేలా చూస్తున్నాడు. బట్ మీ మావయ్య చూసే చూపులో యువకులందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది. అయితే మన కూడా ఆయనకు ఒకటి చెప్దాం. పార్ట్నర్, ఎస్ సార్, చేంజ్ ద సాంగ్. ఇప్పుడు చూడు. పార్ట్నర్, ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు. అయ్యో ఒప్పుకోకు, ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయి. అవసరం అయితే పిలువు పార్ట్నర్. ఎందుకు సార్ నన్ను నాన్ స్టాప్ గా కొడుతున్నారు? నేను అడుగు పెడితే బార్ కౌన్సిలర్ షేక్ అవుతుంది, నేను పిలిస్తే ఏంటయ్యా అంటావా? అయ్యో మీరు ఏ అని పిలిచింది? అతన్నా లేక నన్నా అని అడిగాను సార్. లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్. ఎందుకలా కొట్టు వదిలేసి ఇటువైపు చూస్తారు? నేను చూడడానికి కదా ఎదురుగా కొట్టి పెట్టుకుంటే. అయ్యో ఇంకా కొట్టాలంటే మర్యాదగా ఉండదా? లాయర్ సార్, మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేష్టాద్రిని ఇలా దారుణంగా కొట్టారు కదా, ఇది హెచ్చరిక కాదు. ఇకపై ఇక్కడ జరగబోయే ఘోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది. మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాడు నా పార్ట్నర్. వాడికి మీరేం సమాధానం చెప్తారు? వచ్చేసాడు. నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ గా ఉంది. ఎవడో ఒకటి మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు, వాడి నాలుగు చీరకుండా షర్టు చించారు. ఇలాంటి నీకు పడాల్సినవే. ఓకే సార్. ఆయన చొక్కా వేసుకోలేదు, నా చొక్కా చింపుతాడా? ఇంకా నయ్యం ఏరే గర్ల్స్ చూడలేదు. కార్తిక, కార్తిక, అనిత రావే. ఏ రావే, త్వరగా రా, టైం అయింది. ఏంటే ఎవరు దొరికినట్టు టీ కొట్టు వాడికి సైట్ కొడుతున్నావు? వాడు టీ కొట్టుడు కాదే. మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు. నా లవర్ వస్తుంది, తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. సారీ, టెక్నికల్ ప్రాబ్లం, నువ్వేమి హెల్ప్ చేయదు. ఏంటి, మనం టీ తాగి వెళ్దామా? టీయా? మీ నాన్నకి తెలిస్తే. ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే, రా. రే, ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు? అయ్యో పాపం, రెండు టీ. పార్ట్నర్. ఎస్ సార్. క్యూట్ గా రెండు టీ. రెండు టీలా? అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే. ఏంట్రా ప్రాబ్లం? చక్కెర లేదురా. చక్కెర లేదా? టీ పొడి కూడా లేదు. టీ పొడి కూడానా? ఇంకేముందిరా? బాయిలర్ ఒక్కటే ఉంది. బాయిలర్ తాగుతారా ఏంటి? సరే తొందరగా శాస్త్రం. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, చంపేస్తాను. వెళ్ళి వెళ్ళి తీసుకురా. నెప్పే లేదే. तुझे देखा तो ये जाना सनम, रे रे रे, प्यार होता है दीवाना सनम. तुझे टी मास्टर, टी मास्टर, टी వేయరా? నేను టీ ఏకపై నువ్వేరా మాస్టర్? వీడు నిన్ను పొడయాలని ప్లాన్ వేస్తున్నాడు తెలుస్తోంది. రే హీరోలా లుక్లేంట్రా? కలిపు హార్లిక్స్ కలిపు. అడిక్ట్ అవ్వాలి. రే ఏంట్రా నీ గోళ? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గానే కదన్నా, ఇప్పుడేసేస్తానన్నా. నీ పంచెత్తానున్నరా.
టాటా సాల్ట్, నమ్మకమైన సాల్ట్. లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు, లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్. కరెక్ట్ గానే ఉంది కదా, దిస్ ఈజ్ నేచర్. దిస్ ఆల్సో నేచర్. స్టాప్. ఏంటి, నీ లవర్కి నువ్వు, నా లవర్కి నేనిస్తాను. ఎలాగో చావు. Yes, Kusmi. White milk, Horlicks mixed. Three roses tea, love mixed. Reaction emi ledu? On the way, ma. Nachinda? Mari over ga chestunadu chudu. Andulo uppu kalipu. Na love lo uppu esa light ga. ఇందులో తుజే దేక దేకుంటూ వెళ్ళి కడుకోపో. కొట్లో ఎవరయ్యా? నమస్తే సార్. నువ్వా? ఎరా, ఆ పిల్లకి సైట్ కొట్టడానికి టీ కొట్టు పెట్టేశావా? అవును సార్. పికప్ కూడా చేసావా? ఇంకా లేదు సార్, పనే లేదు. ఫోన్లే రా కదా, చల్లగా ఉండరా. చల్లగా ఉండండి సార్. ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దురా, మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను. టీ ఎలా ఉందండి? నచ్చిందిలే. టీ మాత్రమేనా? ప్రియా, నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది. కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్ళే, చదువుకునే వయసు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి. మనం ఏం చేస్తున్నావో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఇవి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా. టీ టేస్ట్ గానే ఉంది, ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీన్ని ఇలాగే నమ్మండి. ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్ట పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా. తమ్ముడు, ఓ టీ అమ్మా. స్ట్రాంగ్ గానా లైట్ గానా? ముందు అప్పుగా ఒక కప్పు టీ. ఇప్పుడు పాలుకు బదులు పాల్డాన్ కల్పిస్తాను, తాగుతావా? మొహం పగిలిపోతుంది. అప్పు ఇవ్వకపోతే వదిలే, ఎందుకు డైలాగ్ కొడతావు? తమ్ముడు, అట్టిపండి ఎంత? 10 రూపాయలకు 2. దేశం ముందుకెళ్ళినట్టే. ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో 2 రూపాయలకు 2 ఇచ్చాడు, అప్పుడే 10 రూపాయలు ఇస్తారా? ఏ, 20 ఏళ్ళుగా కోమాలో ఉన్నావా? ఎందుకు ఆవేశం, కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి, అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం కేరళకి వెళ్లి 2 ఏనుగులు తీసుకురాపోయావా? మొహం చూడు, పని చూసుకోవా, పని చూసుకో. నేను ఎన్ని గెలలు కోసుంటానో. ఓయ్, నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. అరటి పళ్ళు కోయడానికి కత్తి? ఈ బెజవాడోడికి చెయ్యి కత్తి వేలే శాఖనా? ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? మరి బామ్మదే, అది ఆ గొడ్డలు ఇవ్వరా, ఈ నిక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి ఇస్తానంట, కత్తి. నేను చూడాలి కత్తి. కత్తి సుత్తి అంటాడు, నువ్వేం మాట్లాడుకున్నావు? తెలుగు మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే? రారా, నువ్వు నేను తెలుసుకున్నావు రా. ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అరటి పళ్ళు తినన్నా. ఏంట్రా ఈ పెదవడానికి బాధ, ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో, నేనే బ్రో. అవును, అట్టుపళ్ళు పీకడానికి వచ్చాడు. యదవ్ ఎక్కడ ఎక్కడున్నాడు వాడు? వస్తున్నాడు. పళ్ళు తీసారు. పళ్ళు నువ్వు తీసావు? తోలు మేం తీస్తా. రెండు పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను. తేడాకడదాను పార్ట్నర్. పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడున్నాయి? మొత్తం నలిగిపోయి. రే, నువ్వు లోనకు దూరితే వదులుతానా? లోన కొళ్ళ పడిచేస్తారా? రే,
ఉండి తన్ను తినాలరా రే బ్రో వాడిని పట్టుకో వాణి ఏరా మా కొట్టు కూలుకు నువ్వు పేపర్ చదువుతున్నావా నీకు పేపర్ కావాల్సి వచ్చిందా పోరా పోరా నమస్తే బాబు నమస్తే ఏంటి బాబు షాప్ ఏమైంది వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు నువ్వెవరు మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా ధర్మారావుని బాబు నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరకు తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది బోర్డు పెట్టుకోనా పెట్టుకో పెట్టుకో ఎన్నో కోట్ల బిజినెస్ చేసే త్రీ రోసెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు మీలాంటి వాళ్ళు పైకి వస్తే మాకు సంతోషమే థాంక్స్ బాబు అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నా ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నావు అవునయ్యా ఈ మూడు నెలల్లో మూడు ప్రాపర్టీ సమ్మేశాను బిచ్చగాన్ని లక్షాధికారి చేసింది ఈ రియల్ ఎస్టేట్ మీ కోట్లో బోర్డు పెట్టి టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను బోర్డు పెట్టుకున్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు కొట్టు పెట్టుకున్న మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే దిగులు పడకండి బాబు దిగులు పడకండి నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది ఊరికే పడుంది దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా అవును బాబు అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి అమ్మాలి విత్తనాలు ఇవ్వడం నా పని వ్యవసాయం చేయడం మీ పని ఏమంటారు ఏంటి పార్ట్నర్ డన్నా డబుల్ డన్ పార్ట్నర్ మనం పనోళ్ళుగా ఉన్నప్పుడే పని చేయం ఇప్పుడు ఓనర్లం అయిపోయాం మనం పనిచేయడానికి మనుషులు పెట్టాలి కరెక్ట్ పార్ట్నర్ యా రేపే పేపర్ లో యాడ్ ఇస్తాను ఎవరా వీళ్ళ బెజవాడలో కొత్తగా వ్యాపారం మొదలెట్టారు వీడన్నా బండారు రాజశేఖరం మనవడు సౌండ్ పార్టీ అన్న అంత ఫారెన్ డబ్బే ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు 20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫామ్ 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫామ్ రెండే 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 ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తా ఉండండి వీళ్ళ కంపెనీ ఇది గొప్ప కంపెనీ రా వెళ్దాం హలో 1 మినిట్ యా 1 మినిట్ గర్ల్స్ మన కంపెనీయే వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా ఇది ఒక కంపెనీ దానికి నువ్వు ఒక ఓనర్ హలో 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 నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అందగత్వం అనుకుని లవ్ చేస్తున్నా నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా కాండ్ నుంచి ఉమ్మయ్యాలనిపిస్తుంది ప్లీజ్ చాలా లేట్ వెళ్ళు అవును వీళ్ళెందుకు మనల్ని తిట్టెళ్తున్నారు మారిపోతామట ఫన్నీ గర్ల్స్ మనం ఇప్పుడున్నది మంగళయాన్ సిటీ విజయవాడకి అతి దగ్గరలో ప్రకాశం జిల్లా అని రాస్తుంది ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే అర్థం కాలేదా అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి ఏంటి బ్రో గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది రే అది నిజమైన పోలీస్ జీప్ రా ఎందుకు వస్తున్నారు ఎరా దేవుడు చోటు కూడా వదలలేదా మొత్తం ఫ్లాట్లు వేస్తారా జోక్ బాగుంది కదా వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి ఏంటి దేవుడు చోట సార్ ఇది మా అన్నయ్య చోటు సార్ ఎవడరా మీ అన్నయ్య ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా బాబు నమస్కారం బాబు నమస్కారం బాగున్నారా వీడా కొట్టుడు కొట్టారయ్యా ఓరి పాపిస్టి వెదవా నీ పేరేనా ధర్మారావు బాబు నువ్వు మాధవరావు గారు అబ్బాయి కదా మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు మీరు ఇలాంటి పని చేయొచ్చా ఏయ్ మీ తాతయ్య మొహం చూస్తూ వదిలేస్తున్నాను ఇక ఎలాంటి వాళ్ళతో కలవకండి నమస్కారం అన్న నమస్కారం అయ్యా అన్న పంపించాడు అన్న ఏ కాంబరం అన్న 1 రూపాయి తీసుకురామన్నాడు 1 రూపాయా నేనే ఇరిటేషన్ లో ఉన్నాను సైలెంట్ గా వెళ్ళిపో అన్న క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలం ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకుని వెళ్తావరా 1 రూపాయే కదా ఇచ్చి పంపించు చేజాపరా నేను అడిగింది 2 రూపాయి కాదు పెద్ద రూపాయి వచ్చేయడం మానేసారా పిచ్చన డాష్ మమ్మల్ని చూస్తే తమాషగా ఉందా మేము అడిగింది 1 రూపాయి కాదు 1 లక్ష ఇవ్వండి ఒక లక్ష ఎక్కడికి వచ్చి ఎవరిని లక్ష బయటికి వెళ్ళమంటే మీ అన్న ఏ కామరం ఉన్నాడే ఆడికి పగిలిపోతే ఎంతమంది వెళ్ళారా ఇద్దరు అన్నా నలుగురు వెళ్ళండి సరే అన్న డబ్బులు అడగద్దు ఆఫీసును ధ్వంసం చేసుకోవాలండి Oh,
ఇక్కడికొచ్చి వాళ్ళందరూ మక్కిలు ఇరగొడతా ఉన్న చూస్తే నన్ను ఆపుతావేం తాతయ్య? ఇటువంటి గొడవలే వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరిని బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి. నాకదే ముఖ్యం. మన కుటుంబానికి గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు, పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య పోలీస్ స్టేషన్ నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్. బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6 కేసుగా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టారని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి, ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, గేమ్ ఇన్ఫోటెక్ ని ధ్వంసం చేయమంటే ఆర్మీ ఇన్ఫోటెక్ ని చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను. అందరూ దద్దమ్మలే. ఏయ్, నువ్వు ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం, బయట కలవయ్యా. బాబు, మన మధ్య ఎందుకు ఇదంతా? మనం అందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్. అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడుతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వేయదు సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్. ఇదిగో సార్, బాబుతో మాట్లాడండి. బాబు ఇదిగో ఇన్స్పెక్టర్. నేను ఎందుకు మాట్లాడాలి? మాట్లాడతాం చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్, ఒక్క మాట మాట్లాడతాం చెప్పు చాలు సార్. ఏ కమర ఇక్కడికి వచ్చారు సార్? అవును సార్, మేము మాట్లాడుతున్నాం. అంతే సార్, అంతే సార్, అయిపోయింది సార్. సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్, అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం చేస్తారు, లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే డబ్బు ఇవ్వరా? ఇవ్వు. ఇదిగో బాబు, దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబు నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను, తీసుకో. బాబు తాతయ్య, మన మధ్య గోళ గొడవలు ఏం వస్తాయ, మీరన్నా తీసుకోండి. ఏ, నేను తీసుకోనంటుంటే మా తాతయ్య తాతయ్య పదనరా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు, నువ్వే కామెడీ చేస్తుంటే ఇంకా నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే 100,000 రూపాయలు బాదేరు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడికారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరు ఎదుగుదల్ని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాలు చూసి చూస్తామంటారా? అమ్మయ్యా, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి మందు కొడదాం. బాబు మీరు కొట్టరా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే. జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నాను. ఇల్లాలు వచ్చిన వేళ, అదృష్టం కలిసి వచ్చిన వేళ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జెట్ స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను. పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలరా. ఏంటన్నా, ఊరికే సెటిల్ అవ్వ సెటిల్ ఉంటే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి? నువ్వు మాత్రం ఏంటి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాతగా నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఇన్షియేట్ చేసుకుని తిరుగుతున్నావు. నేను ఎక్కడ చెప్పాను రా, నువ్వు నన్ను చూస్తావేంటి? ఎరా మీ మామ ఏమన్నాడు తెలుసా? ఎవరు? వాడే నీలకంఠం. మర్చిపోయాను, నువ్వే చెప్పు. నువ్వెందుకు పనికిరావు, వారం పోకువి, పని పాట లేదు, నీలాంటి పెళ్లి ఒకటి తక్కువ. రే రజని మురళి, ఇలా కూర్చో చెప్తాను. మీ నాన్న చెప్పే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తోందిరా. అదేమిటంటే, మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి. ఏమంటారు? నేను ఒక ఐడియా చెప్తాను. నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచిచ్చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేదా? అలా చేసావంటే నీకు రావలసిన వాట, నా వాట, వీడి వాట, ఎరా వాట ఇస్తావు కదా. నా వాట ఏంటి? వీడి అన్న వాట కూడా ఇచ్చేస్తాను. మనందరం కలిపి 4 వాటాలు. ఓకే, ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం 30 కోట్లు. 16 మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఓకే చెక్ గా ఇచ్చేస్తాను. ఇదొక ప్రాబ్లమా సార్? 2 రోజుల్లో అందరి చేత సంతకాలు పెట్టిస్తాను. ఏంటి పార్ట్నర్, డన్నేగా? కమిషన్ కన్ఫర్మే కదా. షూర్ షూర్, డబుల్ డన్. సరే పెట్టే. ఏమైందిరా? మీ పిల్లలతో ISDలో మాట్లాడడం వల్ల 1,000 రూపాయలు బొక్క. ఏమంటున్నారు? వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట. వాళ్ళు ఎందుకు చదివించావు తాతయ్య? చదివించడమే కాకుండా ఫారిన్ కి ఎందుకు పంపించావు? ఈ ఊళ్ళోనే ఉంటే పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడుగా.
పైగా మా అత్తయ్య ఏమంటుందంటే ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయిందంట. వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ అంట, డస్ట్ అలర్జీ. వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య. నీ పిల్లలు రారు. ఈ ఇల్లు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నాను, అది జరిగేలా లేదు. ఎందుకు దిగులు పడతావు? నేనున్నాను రా, వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాజశేఖరం, రాజశేఖరం. ఏరా, టికెట్ తీసుకున్నాడా? వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను, కానీ నన్ను వదిలి వాడు వెళ్ళిపోయాడు. ఏరా, ఏమన్నా చేస్తారా? ఊరికి తీసుకెళ్లి పారేస్తారా? తాత, పెద్దింటి చావు, చూస్తావుగా తిరణాల్లా ఉంటుంది. నోట్ చేసుకో, మల్లిగాడి మేడం, రమ మైక్ సెట్, రంగస్థలం వేషగాడి, అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు. అన్నయ్య దగ్గరకు వచ్చేసాడు నాన్న, కొంచెం వెయిట్ చేద్దాం నాన్న. అయ్యా అయ్యా, నా పెద్ద కొడుకు వచ్చేస్తున్నాడు, మనం ఒకసారి ఆకు చూపు చూసుకునేవాడి. సమయం మించిపోతోంది, మీ వాడిని తిన్నగా అక్కడికి రమ్మను. మనవుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు కదా, అవతల పండి. అభిధి లేదు, ఎందుకు తొందరపడతారా? నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళని పిలిపించి మొత్తం కార్యం జరిపించేస్తున్నా. ఎవరు నువ్వు? చావింటు వచ్చి గొడవ చేస్తున్నావు, పో బయటకే. నీలా వచ్చిపోవడానికి నేనేమన్నా పక్కింటి ఉన్నా? మనవణ్ణయ్యా, ఆయన గారి మనవణ్ణి. ఆయనకి తలంటడు నుంచి తలకొరివి పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మనవణ్ణి. మాకే తెలియని కొత్త మనవడవా? ఏంటి, గొడవ చేయడానికి వచ్చావా? గొడవ చేయడానికి రాలేదు, ఆస్తి పంచుకోవడానికి వచ్చా. మా బామ్మనాయన ఉంచుకున్నాడు, నేను ఆయనకు మనవణ్ణి. నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి, శవాన్ని తీయండి, వల్లకాటికి పొండి తగలబెట్టుకోండి. ఏంట్రా, పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ పరువు పోతుంది. అలాగా ఏంటి, చూస్తావా చూస్తావా? చెప్పరా, ఇది పెద్ద కుటుంబం, పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులు అందరూ వచ్చారు. అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోనయ్యా? నువ్వు మనవడం అంటే మేము ఎలా నమ్ముతాం? అందుకని సచ్చిపోయిన మా బామ్మని తీసుకురానా? ఉన్న ఒకే ఆధారం ఈయనే, కావాలంటే లేపి అడగండి అయ్యా. ఏమడగలరా? ఏమడగాలి? ఏమడగలరా? అయ్యో బాబు, ఎవరికి మనవడుగా? సంపి పారేస్తాను, నేను చచ్చిపోయాను కదా, మీరంతా జబ్బు తీసుకుని మీరేమని అడగాలి? అదే కదా, మీరేనా ఒక్క మాట తమాషా చూస్తున్నారు? ముందు కట్టు తీసే తాతయ్య. బామ్మ బాల్చి తనేసేలాగా ఉంది, పట్టుకోరా. ఎంత ధైర్యం రా నీకు, గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ వేధవి నువ్వు నాకు మనవడివా? చెప్పు, పో ఇక్కడి నుంచి. డిస్పోజ్ దిస్ ఫెలో. ఐ విల్ టేక్ కేర్ తాతయ్య. నేను నీకు ముందే చెప్పాను కదన్నా, మరి అదిగా వెళ్ళిపో, నీ పరువు పోద్ది అని. రే కరిమోహోడా, మీ అన్నం తీసుకెళ్లరా. రే ఎలమ చెప్పరా, నేను చెప్తే నా మెప్పు వస్తాడు. ఏంటి ఈక, వెళ్తావా లేక? ఒరే యదవా, ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావు, పోరా. రే ఇలా బతకడం కన్నా వీధిలో ముష్టెత్తుకోవచ్చురా. మోహన్ చూడు, నువ్వే గనక మనిషి అయితే ఉరేసుకుని చావాలరా. ఒరే సిగ్గులేని గాడిదా, నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను, నువ్వేంట్రా ఇంత దిగదారిపోయావు?
ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంరా మీది, సొంత బామ్మనే ఉంపుడు గతిని చేస్తావా? పోరా, నీ మొహం చూస్తేనే పాపంరా. వద్దన్నా. తిరిగి చూడకుండా వెళ్ళిపో, లేదంటే ఇంటికి వెళ్ళు. పళ్ళున్న టైర్ మార్చుకోరా. ఇక్కడ రాళ్ళు వెల్డింగ్ చేసుకోరా. నేను చస్తేనే వస్తారా? సైలెంట్ గా నువ్వు చచ్చిపోతాతయ్యా. చనిపోయినట్టు నటించు తాతయ్య. అందరు వస్తారు, సంతకాలు తీసుకుని ఇల్లు అమ్మేద్దాం. శభాష్ శభాష్, దేనికి వస్తారో రారు, చావుకు మాత్రం తప్పకుండా వస్తారు. అవును తాతయ్య, ఒకే ఒక్కసారి నీ చావుకు కోఆపరేట్ చెయ్యి. ఆల్ గర్ల్స్ సిట్ డౌన్, ఆల్ గర్ల్స్ సిట్ డౌన్. సమంత, నువ్వు కూడా సిట్ డౌన్. ఏంటి ముసలాళ్ళంతా మీద పడి ఏడిస్తేనే చచ్చిపోయినట్టు అందరూ నమ్ముతారు. ఊరుకోరా, పైన పడి ఏడ్చేటప్పుడు కిటకితలు పుడితే తాతయ్య నవ్వేస్తాడు. బాగా దాహంగా ఉంది, ఒక పెప్సీ తెప్పించే. పెప్సీయా? చూస్తుంటే తాప్సీని అడిగేలాగున్నాం, అదేం కుదరతాం. అయితే లేస్తాను. అలాంటి పని మాత్రం చేయకు తాతయ్య. తాతయ్య మన ప్రాణాలు తీస్తున్నాడే. ఏదో జరుగుతోంది, కానీ అదేంటో తెలియడం లేదే. ఇదిగో తాగు తాతయ్య. ఇలా పెప్సీ తాగిన వాళ్ళని నేను ఎప్పటినీ చూడలేదు తాతయ్య. చాలు తాతయ్య, మాకు కొంచెం కావాలి. లోకం చుట్టూ వీడు సినిమా వేస్తున్నారు, అందరూ వెళ్ళి చూడండి. సమంత, గో గో, పిలిచే వరకు ఎవరు రాకూడదు. మంచి పని చేశారు రా, కడుపు ఉబ్బిపోతుంది. ఎప్పుడు చూసినా రంబలాగా తొడలు చూపిస్తావండి తాతయ్య. రారా, అడ్డం. ఇప్పుడు పాట కూడా అవసరం. వెళ్ళు వెళ్ళు తాతయ్య, తొందరగా వచ్చేయి. అయ్యో, వీడొచ్చాడే. మానకుల పొడకలా వచ్చాడే. బాడీ లోపల పెట్టి జోడిగా ఇక్కడ నుంచుని మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? బాడీ లోపల ముఖ్యమైన పనిలో ఉంది, నువ్వు బయలుదేరు. ఏదో చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తెలియలేదు కదా, వెళ్ళి పని చూసుకురా. ఏంటి తాతయ్య చావల? నాకు తెలుసుగా. అరే ఇప్పుడు తెలివైన పనే ఇది. తెలివైన పనా? వెదహ పనిరా. వాడిని తిట్టకురా, తప్పంతా నాదే. నేనుండగానే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా మీ అందరికీ పంచివ్వాలని ఈ పని చేశాను. అందుకనే ఇలాంటి పని చేస్తారా? ఇంకేం చేయమంటారు? నేను చస్తే మీ అందరూ వచ్చి చూస్తారు. మీ అందరినీ నేను చూడటం ఎలాగా? మీ పిల్లల్ని చూడకుండా మీరు ఒక్కరోజు ఉండగలరా చెప్పండి? మరి నాకు అంతేగా, నా బిడ్డల్ని చూసుకోవాలన్న ఆశ నాకుండదా? దీపావళి, సంక్రాంతి, పుష్కరాలు, అమ్మవారి కొలుపులని ఎన్నెన్నో కారణాలు చెప్పి మిమ్మల్ని పిలిచాను. ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు. మీరంతా గొప్పవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలని ఎంతో కష్టపడ్డానయ్యా. కానీ మీ అందరూ నన్ను అనాథం చేసి తలా ఒకవైపు వెళ్ళిపోయారయ్యా. నేను పుట్టిన ఈ ఇల్లు నాకు ప్రాణంతో సమానమయ్యా. అయినప్పటికీ ఈ ఇల్లు అమ్మేయాలని ఎందుకు అనుకున్నాను? అదిగో ఆ బిడ్డ కోసం. వాడే నన్ను తాతయ్య అంటూ రోజు వచ్చి నేను ఎలా ఉన్నానో, నాకు ఏం కావాలో చూసుకుంటూ, నాకు ఎవరూ లేరనే బాధ తెలియకుండా వాడే నాకు తోడుగా ఉన్నాడు. నీ పేరేంటయ్యా? నేనే మీ ముత్తాతనే, ఇంతవరకు నేను చూడలేదు. పేరు చెప్పవా? తాతయ్య, వీడికి తెలుగు సరిగ్గా రాదు తాతయ్య. నా వారసులకి తెలుగే నేర్పించలేదు, బంధుత్వాల గురించి ఏమి నేర్పిస్తారు? సోమవారం రిజిస్ట్రేషన్ ఉంది, అందరూ వచ్చి సంతకాలు పెట్టి రావలసిన వాటాలు తీసుకెళ్ళండి. తర్వాత నా చావు కూడా ఎవరూ రావద్దు. ఊరుకో తాతయ్య, వాళ్ళందరినీ ఎందుకు బలవంత పెడతావు? అందరినీ వెళ్ళనివ్వు. రేయ్, నువ్వు మాట్లాడకరా, నువ్వు సెంటిమెంట్ గా మాట్లాడాలని చూస్తున్నావా? ఎక్కడ మాట్లాడిస్తున్నారు, వెంటనే నవ్వుతున్నారుగా. ఇలా చూడు,
మండే వరకు ఉండి అంతా పూర్తి చేసి వెళ్తాం. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ పెదనాన్న. రైట్, ఈ దోమలతో కుట్టించుకుంటూ వి కాంట్ స్టే ఇన్ దిస్ హౌస్, వి కెన్ స్టే ఓన్లీ ఇన్ హోటల్. అది స్టార్ హోటల్, మా ఖర్చు మొత్తం నీదే. మా అన్న గజరాజు వెస్టర్న్ యూనియన్ మనీ ఉన్నంత వరకు నాకేంటి దిగులు? చైతీరా, ఇంతవరకు నేను పంపిన డబ్బులు 4 లక్షలు వేసుకు కట్ చేసావు, నిన్ను నమ్మి 1 రూపాయి కూడా ఇవ్వను. పరా. ఏంటన్నయ్య, నీకు తమ్ముడు ముఖ్యమా లేక డబ్బులు ముఖ్యమా అన్నయ్య? నాకు డబ్బే ముఖ్యం రా. నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడరా. పార్ట్నర్ ఎక్కడున్నావు? మా నాన్న ఫంక్షన్ చేశారు, చదివింపులు లెక్క పెడుతున్నాను. కరెక్ట్ టైంలోనే చేస్తున్నాడు, 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను. పని మొదలట్లేదు, మంచోడు అయిపోయా ఏంటి? ఏంటయ్యా? అది అంకుల్, అంకుల్ పోయినసారి చోలుకుంటే ఫంక్షన్ పెట్టారు, ఈసారి అంకుల్ ఏం ఫంక్షన్ పెట్టారు అంకుల్? బంధువులంతా కలుసుకునే ఫంక్షన్. అది సంగతి, మీరు సూపర్ అంకుల్. అయ్యో పాపం, ఏరా పంతులు కొడక. చెప్పండి అంకుల్. తొడకిందకెందుకురా నోట్లు నెట్టావు తీరా? తొడకింద నేనెప్పుడు అంకుల్? ఏంటి పార్ట్నర్? కనిపెట్టేశాడు పార్ట్నర్. ప్రతిసారి అందరూ కలిసి నాకు దొంగతనం అటకట్టాలని చూస్తున్నారా? ఎలా పట్టేసాడో చూసావు కదా. ఇలాంటి పనులు చేస్తున్నారని ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టించాను. రే లెక్క పెట్టండి, మొత్తం ఇవ్వండి 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 రా ఇవ్వండి రా మొత్తం ఇవ్వండి. ఇవో అది కూడా ఇవో ఇవో. ఎంత ఉంది? నొక్కేసింది అంతా కలిపి చూస్తే మొత్తం 5,10,000 అంకుల్. నోట్లో ఎంత ఉంది? 5,10,000 అయ్యా. ఇప్పుడు ఎలా కరెక్ట్ వచ్చింది? అయ్యో బ్రిలియంట్ బాస్. ఇప్పుడు అడిగితే ఆయన ఇవ్వట్రా? ప్లీజ్ రా మావయ్య. నాన్న అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. 5 లక్షలు అంకుల్? ఇంకో 3 రోజుల్లో మా ఇల్లు అమ్మేస్తే వాడికి 30 లక్షలు వస్తాయి అంకుల్. 5 లక్షలు ఇచ్చారంటే 30 లక్షలు వస్తాయి. అవునా? ఆలోచిస్తారేంటి అంకుల్? పోబోయే 5 లక్షలు ముఖ్యమా, రాబోయే 30 లక్షలు ముఖ్యమా? పోబోయే 5 లక్షలు, 5 లక్షలు ముఖ్యమా, 30 లక్షలు ముఖ్యమా? 30 లక్షలు అంతే. ఇచ్చేయండి డన్. డబుల్ డన్. అన్నా, ఇదే ఆ సిరిపురం లచ్చం మిల్లు. అన్నా అన్నా, ఇంట్లో ఎవరు లేరా? అవా అవా, ఎవరయ్యా? ఏమవా, బాగున్నావా? నేను బాగున్నాను, మీరెవరయ్యా? పొలంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏళ్ళ అయిపోయా, ఇదేళ్ళయింది, ఉన్న ఒక్క కొడుకు నడవలేడు, ఈ ముసలి ప్యానమే ఏదో తిరుగుతోంది. నువ్వెవరయ్యా? నీకు రాజశేఖరం గారు తెలుసా? తెలియకే నాయనా, దేవుళ్ళంటి మనిషి, నాకు అన్నలాంటోడు. ఆయన కాస్తే అంతా ఎంత కాదు, కనిపించినంత దూరం ఆయన పొలమే, మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఆయన ఫోటో ఉందా? ఉందయ్యా. ఇదెవరావా? అది నేనేనయ్యా. ఇటు పక్కన అది మా బంధువుల అమ్మాయి, తోటలో పని చేస్తున్నా, ఊరు చూడడానికి వచ్చిన తెల్లదొరలు తీసిచ్చిన ఫోటో. రేఖ? అది రేఖ కాదయ్యా, రాగి పట్ట, రాజశేఖరం అయ్యా బహుమానంగా ఇచ్చిన పట్ట. ఏంటవా, ఏం కనపడటం లేదు? ఊరికే సూత్తే కనపడదు, ఇదిగో కూసింత సున్నం ఎత్తాను, దాని మీద పూసావంటే బాగా కనపడతాయి. రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి. ఏంటయ్యా ఈ ఫోటో? నాకు కావాలవా? తీసుకో అయ్యా తీసుకో. ఈ పట్ట కూడా నాకు కావాలవా? లేదయ్యా, ఈ పట్ట మాత్రం ఈయన. డబ్బులు ఇస్తానవా? డబ్బే ఉన్న, పోయేప్పుడు తీసుకుపోతావా? ఇదేనయ్యా నా బెడ్ ఆధారం. కావాలవా? ఇవ్వనయ్యా. ఇవ్వమంటుంటే అది మాత్రం అడక్కయ్యా, నేను ఈయన. లేపేద్దామా? సరేవా, దాహంగా ఉంది, నీళ్లు పట్టరా. ఇదిగో తెత్తాను తెత్తా. అరే నీ ఇల్లు అడుగాడు, ఏమైపోయాడు? ఏవయ్యా, ఓ నాయనో నా పట్ట ఎత్తుకుపోతున్నాడు, ఒరే దొంగ సచ్చునాడా, ఇలా ఎంత మందిని ముంచావురా? దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్స్, యు మస్ట్ టేక్ కేర్. అక్క, తానే నా కార్తికాదేవి.
ఎన్ కార్తికా దేవి నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యాండిట్? నైస్. పేరు అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డ్ ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డ్ ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే. ఇంకా చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి? ఒక్క నిమిషం. ఇప్పుడు ముందు కళ్ళు దల్తి. రే అద్దాలు తీరా, చెప్తోందిగా. చెప్పింది నీకు. నిన్నంటరా? కాయా పండ పోవయ్యా. డన్. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తా. ఏంటే డన్నా? ఏంటి నాన్న? తలుపు మూస్తావా? ఏంటి నాన్న సౌండే లేదు? ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రే పెద్దోడా, జంకాయన తెచ్చివై. తొలపండి తొలపండి, బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి, వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అడుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లలు అడగడానికి వచ్చాం, వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళు, వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండు ఒకటిరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తీకా, కార్తీకా. అదుకు తనే నా కోడలు. కార్తీకా, నువ్వు చెప్పమ్మా, మా వాడంటే నీకిష్టమేగా. మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య, నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా? లేవండ్రా, లేవండి. సంబంధం మాట్లాడడానికి వచ్చారట, పోడే. ఏంటన్నయ్యా, ముందుగా మాట్లాడుకోవద్దు. ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళమను. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు. ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకు వచ్చేసారు. వీళ్ళకి ఇంతకంటే పని ఏం లేదా? నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమివ్వమని చెప్తున్నాం కదా, మరెందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్త అయినా సిగ్గులేదా? మా మధ్య 100 విషయాలుంటాయి. ఈ రోజు కొట్టుకుంటాం, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్న వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికి వెళ్ళు. రే, ఎవడో ఫుల్ పటాసులో ఆటో తోతున్నాడురా. భలే నడుపుతున్నారు కదరా. ఎవడరా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము గుద్దలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని గుద్దుపోయారు. గడ గుంపుగా ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము శవన్ దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి, ఇప్పుడే ఒక చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కు వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా? శవన్ కనపడలేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. బయటికి రావయ్యా, బయటకు రావయ్యా, బయటికి రావయ్యా. అతను నా మావయ్య. నువ్వు వాడిని మూటి నాకు. ఓయ్ నీళ్ళకంటం, నువ్వు మర్యాద ఇస్తున్నావా? మర్యాద ఎంత ఉందేంటి? కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. నువ్వు బయటకు వస్తే నీళ్ళకంటం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గన్నా. వారే 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 వా. ఈ పంచ్ తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓపెన్ దట్ డోర్. నమస్కారం స్వామి. నీకెట్లా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజని అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ లోపలికి? ఇలాంటి పేరు ఇచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? రేయ్ ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, రండి సార్. మీ పోస్టకొక్క నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా, మీ పార్టీ వైన్ షాప్ ముందున్న ఆటోని ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్లిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి
తెలిసి తెలియని వయసులో మాటకి మాట నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచిలా నడి రోడ్లో నిలబెట్టేశావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లనే కోడలా కోడలా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల. తెలివిగా లేదో తెలివైందే. అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్. మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నాన్న ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి, లోపలికి వెళ్ళండి. రావే 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 మా అమ్మకి కోడలు పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే, ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుని పిలుస్తా. పోలీసులా సార్? ఏంటమ్మా ఇది న్యాయంగా ఉందా? ఏంటమ్మా సార్, అంతా క్యాష్ కాస్తారా లేక డబ్బులు కాస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా ఎవరు లేని ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి ఓనరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? ఏ ఓనరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మ వెళ్ళిపో. రేయ్ నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా ఏంటిది, బావా బామర్దిని పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నాను రా దాయాదు. రేయ్ ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలుతాయి రాసుకెళ్. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పితలాటకం అన్న అంటున్నాడు. తాతయ్య రేయ్ ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదీస్తాను, జాగ్రత్త, మర్యాదగా వెళ్ళిపో. ఏంటిది ఇలా మాటి మాటికి వచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి? ఆ రోజు అంత తిట్టానికి ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప. 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు, నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవన్న అంటున్నావే, మేమెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా నలుగురు పెద్ద మనుషులు పిల్లలు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా, ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటిగేషనా? అలాంటిది ఏం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్ మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ సార్ ప్రాబ్లమ్ లేదు సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్. ఆగండ్రా, ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి తూగుతున్నావేంటి? కొడతావా కొడతావా? కొట్రా చూద్దాం, కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రా అన్నా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. ఏ వదండ్రా వదండ్రా. ఏడ్చాడు అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతగా నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను, నేను పిత్తలాటకం చేశానంటూ ఆ మాట ఒక మంచి వాడు ఉంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా, వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు, వాడో మనమో తేల్చుకుందాం. వద్దు, గొడవలవి మనకు వద్దయ్యా, చట్ట ప్రకారమే మనం వెళ్దాం. నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి. కోర్టులో కేసు వేయాలా తాతయ్య? తీర్పు రావడానికి 10-15 ఏళ్ళు అవుతుంది, ఎలా సెటిల్ అవ్వాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఏ వాడికే మనుషులున్నారా, మనకి లేరా? బావా ఆ రోజే చెప్దాం అనుకున్నాను, జన్మలో చెప్పలేకపోయాను. ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి ఒక్కడికే, మన సుబ్బరాజు మేనల్లుడు. నీకు కూడా బావారు సరే ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి. నా 5 లక్షలు నాకు ఇచ్చే బ్రో, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. ఎరా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతావేంటి? ఇప్పుడే వెళ్తున్నావు, కృష్ణమూర్తిని కలుస్తున్నావు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు. ఏంటి డన్నే కదా? నేను డన్ అయితే డన్నే. వాడొక అనాకాని వెదవ, నలుగురితో పంచాయతీ పెట్టించి బుర్ర మీద లాక్కుట్టి రాయించుకోకుండా కోర్టుకి వెళ్తారంట. కోర్టుకి ఉండండి, నేను మాట్లాడతాను. ఏకాంబరం నేను కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. సర్లే ఓకే. మురళి ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు, అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం. పంచాయతీ ఓటు చుట్టూ తిరగడం కంటే పంచాయతీ బెటర్ మురళి. 10 మంది ముందు మాట్లాడి రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు? మీరు ఓ పని చేయండి, మీ తరపున మాట్లాడడానికి 10 మందిని రెడీ చేసుకోండి. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి, పెద్ద మనుషులుగా నేను 5 గురు రెడీ చేస్తాను. సరేనా? సరే బావా, పంచాయతీ పెట్టేద్దాం. మురళి ఓ పెగ్గు. మేము ఆ టైప్ కాదు బావా. ఓకే మురళి ఓకే ఓకే. పదా రేపు వస్తాను. సరే.
ఎరా మందు బాటిల్ వేస్టేసావు నీకు పార్ట్నర్. ఈడెవరో గుర్తుపట్టావా? ఆ గుర్తుకొచ్చాడు ఆడవాళ్ళు చెప్పులు. ఏంట్రా అలా చూస్తున్నారు? కొట్టారా? కొట్టండి రా చూద్దాం. కొట్టండి తమ్ముళ్ళు, ఎందుకు ఆపేశారు? చాలేదు కొట్టండి. బోర్ కొడుతుంది. ఆడు నీతిమంతుడని ఆ తరపున మాట్లాడడానికి వచ్చాను, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. మనిషి అయినా వాడు మనిషవాడు గట్టిగా అరిచి గోల్ చేయడానికి 10 మందిని తీసుకురా, మనిషికి 1000 రూపాయలు, హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి 300 ఇచ్చిపోయాడు. చేత యదవా వాడు. వీడికి అందుకు పార్ట్నర్, తోలొలిచిన బుద్ధి మారలేదు చూసావా? ఈయన మనసు ఎడుగు లాక్కుందామా? ఊని ఒక మాటను నీ పక్కకు జమ చేస్తా. తమ్ముడు తెలివైన వాడు, ఊనేశాడు అన్నట్టు గొడవలో బాటిల్ పగిలిపోయింది. ఓ క్వార్టర్ ఇప్పించావంటే ఏమయ్యా? మా సైడ్ కు వచ్చేసావు. క్వార్టర్ అంటే క్వార్టర్ ఏంటి తమ్ముడు? ఈ బాటిల్ ఇలియన నడుములా ఉంది, లోపల ఉన్న సరుకు సన్నిలియోలా ఉంటుంది. అన్నా రేపు ఊళ్ళో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్నా. వాడు కామెడీ పీసు, వాడి గురించి నువ్వెందుకు భయపడతావు? ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది. పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోల్డ్ మంది ఉన్నారు, వెళ్లి వాళ్ళని బుక్ చేద్దాం. ఒరే దీని లోపల పెట్టు, దీన్ని దాచే పండక తాగుదాం రండి. ఏమన్నా మగాళ్ళ చెప్పులోకేనా? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకో. అదేం లేదు తమ్ముడు, అదిరిపోతున్నాయి. అదంతా ఓకే, పంచాయతీ మాట్లాడాయని ఇల్లు ఎక్కడ? అదిగో ఎదురుగా కనిపిస్తుంది, అదే సౌండ్ పార్టీ ఇల్లు. మనిషి అంటాడు, బాగా మాట్లాడతాడా? బాగా మాట్లాడతాడా? అతను కనుక చదువుకుని ఉంటే అతనే హైకోర్టు జడ్జి. జడ్జి గారు, సార్, జడ్జి గారు. ఏంటి మిసరాడు వచ్చాడు? ఏమిట్రా, ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ అన్నా, నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి. సారీ తమ్ముడు, ఇప్పుడే ఏకాంబర మనుషులు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు, ఆ డబ్బుతో రంగేసుకుంటున్నాను. అన్నా 1000 రూపాయలు అంటే నా ముష్టి డబ్బు, వాడిని వదిలే, వీళ్ళ దగ్గర 2000 ఇప్పిస్తాను. అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను, మడం తిప్పను. ఎలండి ఎలండి, పంచాయతీలో కలుసుకుందాం. ఒక మాటల మాంత్రికుడిని మిస్ అయినట్టును. ఏంటన్నా? ఆడిని వదిలే తమ్ముడు, ఆడో పిచ్చి అదవా, ఆడికి అసలు మాట్లాడమే రాదు, వాడు వాడి మోహమును. ఇంకో ఇలా చూడు, కరెక్ట్ మనిషిని చూపించు, లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతాయి. అయ్యో తమ్ముడు, వాడిని వదిలేయండి, ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు, నేను తీసుకెళ్తాను కదా, రండి. నమస్కారం అన్నా. ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ, ఒక చిన్న ఇంటి విషయం, మీరే మన వాళ్ళ తరపున మాట్లాడి తేల్చాలి. అలాగే పోనీ, అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుదాం. ఎల్లుండి జరగబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా రాబోతున్నారా? అలాగా, సరే సరే, నేను చూసుకుంటాను. చూడు బాబు, మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది. మనం కూడా ఏమన్నా ఆయుధాలు యూజ్ చేద్దామా? ఆయుధాలు ఏమి వద్దన్నా, మా తాతయ్యకి నచ్చదు, అహింసా మార్గంలోనే వెళ్దాం. సరే వదిలే, మరి ఏదైనా రెడీ చేసుకుంటాం. అలాగే మా ఆవిడ చేతికి 30,000 ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళండి. ఏంటి 30,000? ఏమిటయ్యా నోళ్లు తెరిచారు? మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా? ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవలే వేరు. 70,000 మొఖాన్ని కొట్టేసి మేడం బుక్ చేసుకోవడం బెటర్. మీ టేస్ట్ ఏంటి ఇంత నీచంగా? అరే పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది కదా బాబు. మా అన్నదమ్ముల ముగ్గురు మాట్లాడడం మొదలెడితే అలాగేలాగుండదు. యుద్ధరంగంలో కలుసుకుందాం. ఏమయ్యా, ఓ పార్టీ వచ్చింది, రెండో పార్టీ రాలేదు, ఫోన్ చేసి ఏమైంది కనుక్కోండి అయ్యా. ఏదో పెళ్లి గుంపు వస్తున్నట్టుగా ఉందిరా. పెళ్లి గుంపు కాదు పెద్దయ్యో, పంచాయతీ గుంపే, మేళాలతో వస్తున్నారు. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. అన్నా మనకి రాజకీయాలు వద్దన్నా. వద్దంటావా? సరే వదిలే. జాక్ పాట్ సూర్యం, జాక్ పాట్ సూర్యం. ఎవడో తెలీదా? నేనే. రే ఇక్కడ కామెడీ చేయకో. పంచాయతీకి వందనాలు. ఏంట్రా ఏదో పెళ్లికి వస్తున్నట్టు మేళతాళాలతో వచ్చారు, ఇది పంచాయతీరా? అన్నా ఉండనన్నా, గెలిచిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. ఇదిగో మేళతాళాలు, మీరు ఆ పక్కన నుంచోండి. ఒకటి పీకిరా. పంచాయతీ అంటే భయం వేలైనట్టుకుందిరా వీళ్ళకి. అందరూ వచ్చేసినారుగా, తకటకా పనిగాని ఇచ్చేసి వానొచ్చేలో పోయి ఎవరింటి కాళ్ళు పోయి సారండి. అరటిపండు ఎరా, ఎండ బుర్రని కాల్చేస్తుంటే వానొస్తుంది అంటావేంట్రా? వానొస్తుందని తెలిసే ఇద్దరు గొడుగులతో వచ్చారు సూడు పెద్దయ్యా. ఒరేయ్ మధ్యలో మాట్లాడుకో, పైకి వచ్చారంటే ఎముకలు ఏరేస్తాను. నువ్వు బస్సు పెట్టలే పడుకుని ఎక్కుతావు, పైకి ఎక్కొచ్చి నా ఎముకలు ఎవరు కొడతావా? మూసుకో పని కానీ. నమస్కారం. ఏ కృష్ణమూర్తి,
నువ్వు చెప్పేవని పంచాయతీకి ఒప్పుకున్నాను. నువ్వు మధ్యవర్తివి, వాళ్ల వైపు మొగ్గకూడదు. ఇక్కడ అటువంటిదేం జరగదు, నీకెందుకు అంత భయం? అవును, సడన్ గా పెద్దాయన మనవడు అంటున్నావే, ఏ రకంగా ఆయనకి మనవడు? నువ్వు పంచాయతీ వాళ్ళందరూ వచ్చేసారు, కాస్త వివరంగా చెప్పు. రే, ఆ ఫోటో లేవరా, ఇదిగో చూడండి. ఇటువైపు ఉందే తనే మా బామ సిరిపురం లక్ష్మి, మధ్యలో ఉంది మా తాత రాజశేఖరం. చూపించిన వాళ్ళకే 50 ఏళ్ల క్రితం సంతోషంగా కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది. తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. తను మా నాన్నని కని చనిపోయింది, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎక్కడుండేదో వెతికి కనిపెట్టి వెళ్ళాను. ఏది సిరిపురం లక్ష్మి తెలియదని చెప్పనండి చూద్దాం. రేయ్, సిరిపురం లక్ష్మి నా చెల్లెలు లాంటిదిరా. చెల్లెలు లాంటిదో, అక్క లాంటిదో, లక్ష్మి తెలుసు కదా. ఏకాంబరం చెప్పినట్టుగా ఈయన సిరిపురం లక్ష్మిని ఉంచుకున్నాడు. నీ మనవరాలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ పిల్లని నేను ఉంచుకున్నానంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏయ్ పిల్ల వెదవా, జాగ్రత్తగా మాట్లాడు, పళ్ళు రాలగొడతాను. పోరా బొక్కునోరు. ఏయ్ ఎవరిని రా బొక్కునోరు. ఈ అధవలకి పంచాయతీ చేసి తీర్పు చెప్పాలని వచ్చానే. ఈయన వెళ్ళిపోతే సుప్రీంకోర్టు కేసు తీర్పు చెప్పకుండా ఆగిపోతుంది. పోరా బొక్కునోరు. ఏంటి ఎగతాళా? అవును, ఇప్పుడు ఏమంటావు? నువ్వేం పీక్కోరా? ఇవన్నీ ఇంకెక్కడైనా పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే మొహం పచ్చడైపోద్ది. మాతో పెట్టుకోవడం చెప్తున్నా. అలా చెప్పరా. నాకు అవసరం వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు తెలుసా? ఒంటరిగా దొరుకుతావు కదరా, అప్పుడు చూసుకుంటాను నిన్ను. ఏం పీక్కుంటావు, పీక్కో పోరా. ఇంట్లో గొంతులు వేస్తోంది. డబ్బులు చూపించాడా? ఇది చల్లదో. ఈ ఫోటోను ఆధారంగా ఒప్పుకోరయ్యా. ఈ రోజు సెల్ ఫోన్ లో ఫోటోలు దిగి చంద్రమండలంలో ఉన్నట్టుగా గ్రాఫిక్ చేస్తున్నారు. కానీ ఒకటి బ్రహ్మాండంగా గ్రాఫిక్ చేయించావు. ఏంట్రా, నిన్నటి వరకు నావనుకుంటే ఈ రోజు అటెళ్తున్నావు? నేనెక్కడున్నా న్యాయం ఇటువైపే కదా ఉంది. 50 ఏళ్ల క్రితం దిగిన ఫోటోని కాదన్నారు కదా. 150 ఏళ్ల క్రితం రాసిన రాగి పట్ట మా తాత సిరిపురం లక్ష్మికి ఇచ్చింది. దీన్ని కాదని చెప్పండి చూద్దాం. చెప్పగలరా? చెప్పండి. కాదని చెప్పండి చూద్దాం. పంచాయతీకి ఇప్పుడే చెప్తున్నాను, వాడు ఎన్ని తెచ్చినా సరే వాడు నా మనవడు కాదు. వాడికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇది నిజం, నిజం, నిజం. నిజమా? ఏంటయ్యా పెద్ద నిజం నిజం అంటున్నావు? ఇది మేము నమ్మాలి అంతేగా. గంగారమ్మ, నూకాలమ్మ, పోలరమ్మ, నిజం తెలుసండి. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు చెప్పేది నిజమైతే, నీ భార్య తప్ప ఇంకో ఆరుదాన్ని తాకలేదని ఈ తుండు దాటి ప్రమాణం చేయవయా? చేయవయా చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వే కాదు, ఇక్కడున్న ఏ మగాడు దాటలేడు. ఏ నా వల్ల కూడా కాదు. ఏ పూజారి, దాటతావా? పూజారి రావడం లేదు. మనం దాటేద్దామా? యంగ్స్టర్స్ నాట్ అలౌడ్. దెన్ ఓకే. ఏదో వయసులో ఉన్నప్పుడు మోసపడి చెయ్యేసి ఉంటావు, ఆ తప్పు ఈ రోజు మనవడగా వచ్చింది. ఇది లోకంలో ఎక్కడ జరగని విషయమా? ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఉండడం సహజమే కదా. మా తాతని తీసుకో, 4 పెళ్లాలని 7 ఒంపుడుగత్తుల్ని మెయింటైన్ చేశాడు. పోయిన వారమే నాకు తెలిసింది నాది ఒంపుడుగత్తి వంశం అని. పెద్ద మహారాజ్ వంశంలో పిల్లకన్నా గుర్తింపు లేని పిల్లలే ఎక్కువ మంది ఉంటారయ్యా. ఇది ఒక పెద్ద విషయమని ఊరంతా చెరి పంచాయతీ చేస్తున్నారా? ఏ కిష్టమవుతే వాడి ఆస్తి మొత్తం అడిగాడా? వాటనే కదా అడిగాడు. మాట్లాడకుండా వాడు అడిగింది ఇచ్చి పంచాయతీ ముగించి ఇళ్లకు వెళ్ళండి అయ్యా. అవతల 125 లక్షల పనులు ఉన్నాయి. కొండపల్లి పంచాయతీకి వెళ్ళాలి. ఇప్పటికే 20 మిసుడుకాళ్ళు వచ్చాయి. ఇక్కడే కూర్చొని కుదరదు. ఏ తప్పునయ్యా, గొప్ప పంచాయతీ పెట్టారు. పార్ట్నర్, ఆ 3 ఇడియట్స్ ఇప్పుడైనా మాట్లాడమని పార్ట్నర్. ఓయ్, ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. పాయింట్ రండి, పాయింట్ రండి. పంచాయతీ ఫైనల్ కు వచ్చింది, ఇంకా ఏంటి పాయింట్ రావాలి, పాయింట్ రావాలంటారు? ఏదైనా మాట్లాడండి రా. బాగా పరిశీలించి చూస్తే ఏకాంబరం వైపే న్యాయం ఉంది. వీళ్ళ నమ్ముకుని వచ్చినందుకు నిండా మునిగిపోయాం. ఇదిగో బాబు, గట్టిగా ఒక విజిలే బాబు. ఏంటి అట్లాగా ఉందా? తీర్పు వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు, నన్ను విజిలేయమంటున్నావు? విజిల్లో విషయం ఉంది బాబు, ఒకసారి వేసి చూడు. 30 కోట్ల ఆస్తిలో ఒక వాటా ఎంత ఉంటుందయ్యా? పంచాయతీ తీర్పు ప్రకారం విజిలేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ జల్లికట్టు పంచాయతీని ఆపేశారు కదా. అయ్యో మంచి నువ్వు పైకి వచ్చావే. వారొస్తుంది, వారొస్తుందని చెప్పావు గారి, ఎద్దొస్తుందని చెప్పావురా. నీకు అన్ని చెప్తావా ఏంటి? ఇటువంటి పంచాయతీలు ఎన్ని చూడలేదు. నాకేం చెప్పొచ్చు కదా. 3 డేస్ బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వండి. బాబు, నువ్వు ఇచ్చిన డబ్బంతా వెళ్ళిపోయింది. ఈ పోతురాజు ఎద్దే మీ వెపన్సా? అవును, టైంకి ఎద్దును రప్పించి పంచాయతీ క్యాన్సిల్ చేయించు. చూసావా, జీవితంలో గెలుస్తామో లేదో పంచాయతీలో ఓడిపోకూడదు బాబు. మనిషి ఎలా చెప్తారంటయ్యా, ఎద్దు కుమ్మడానికి వస్తుంది, మరి ఎత్తండి. గొడుగాటం పెట్టి తప్పించుకో, ఎద్దు నీ మీదకి వస్తుంది.
ఈ రౌడీతనం గొడవలు వద్దనే కదా మమ్మల్ని అందరినీ చదివించి ఫారం పంపించారు. ఇప్పుడు ఇదేమిటి? ఎవడో మనవడంటూ గొడవ చేస్తే పోలీసులకు చెప్పాలి, కోర్టుకు వెళ్ళాలి. పెదనన్నా ఊరికి టెన్షన్ అవ్వకండి, నేనే కోర్టుకు వెళ్ళొద్దు, పంచాయతీలో చూసుకుందాం చెప్పా. యూ జస్ట్ షట్ అప్ అండ్ హోల్డ్ ఆన్. ఓకే, నీకేంటి ఈ ఇల్లు అమ్మాలి, అందుకు మేమందరం సంతకాలు పెట్టాలి అంతేగా. మీరు వెళ్ళిపోతే ఈ ఇల్లు అమ్మలేమా లేక నోరు మూసుకొని వాడికి ఇంటిని వదిలేస్తావా? బస్ స్టాండ్ లో దిగి పెద్ద ఆయన రాజశేఖరం గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే పశువులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తాయి. అలాంటి పెద్ద ఆయన గురించి తప్పుగా మాట్లాడి ఇల్లు నాదంటున్నాడు, వాడి పళ్ళు రాలు కొట్టే దమ్ము లేదు, పెట్టెలు పట్టుకుని పోతాం పోతా ఉంటున్నారు, పోండి. ఈ ఆస్తి అమ్ముకుని బతుకు అంటారా? ఎవరికి కావాలి ఈ ఆస్తి? నేను తచ్చుకుంటే బెజవాడ బస్ స్టాండ్ లో టీ అమ్ముకుని బతుకుతా, పెద్ద మార్కెట్ లో పళ్ళు అమ్ముకుని బతుకుతా, లేదా రైల్వే స్టేషన్ లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకుని బతుకుతా. తాతయ్య మీ అందరిని చూడాలని ఆశపడ్డాడు, చూశాడు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏ సమస్య వచ్చినా ఈ రజని మురళి చూసుకుంటాడు. నా మనవరాలు పుష్పవతి అయింది, అందువల్ల తనకు జరపవలసిన సంప్రదాయాలన్నీ జరిపే పంపిస్తాను. అరే అనిల్, ఆ క్యాలెండర్ పట్టరా. ఇవాళకి మూడో రోజున తలస్నానం చేయిద్దాం, ఏడో రోజున ఫంక్షన్ చేద్దాం, అందరూ ఉండి బ్రహ్మాండంగా జరిపించాలని ఈ తాతయ్య కోరిక. What's going on? I think we'll have to stay for another 1 week. Okay. ఎందుకు అలిగి వెళ్ళావు? సరే ఇంటికిరా. ఇప్పుడే కోపంగా మాట్లాడొచ్చాను, వెంటనే వస్తే ఇన్సల్ట్ చేస్తారు. రాత్రి భోజనానికి వస్తా. అది కాదురా, త్రిష పుష్పవతి అయింది, మన ఇంటిని రెడీ చేయాలి అంతే కదా. ఇష్టం లేదని చెప్పావుగా, మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవా. హలో, వయసులో ఉన్న ఆడపిల్లని ఇంతమంది ముందు చేపట్టుకుని లాగావు కదా, ఇంక నచ్చ ఎవరు పట్టుకుంటారు? అందుకని నువ్వే పట్టుకో. అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ నా మనసుని ఇచ్చేశాను. నాకే కదా. అయ్యయ్యో, అంతొద్దు. ఒక ఇంగ్లీష్ మైనాకి. ఇంగ్లీష్ మైనాక? ఎవరు సార్ ఆ మైనా? అదిగో జీన్స్ వేసుకున్న జిలేబీ. సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తాను నిన్ను లవ్ చేస్తుందా? లవ్ చేయకుండానే నాతో డేటింగ్ చేస్తుంది? ఓహో, ఇప్పుడు నా ముందుకొచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమను, ఈ నిమిషమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నీకెందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, ముందు బయలుదేరవే. పిలవరా. హాయ్ గాయ్స్. హాయ్ ఆండ్రియా. వై డిడ్ యు కాల్ మీ? యా, ఐ కాల్డ్ టు టెల్ వన్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. హౌ టు టెల్ ఈస్ యాక్చువల్లీ బేసికలీ ఫిజికలీ చపాతికలీ దోసకలి కథకలి. ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నావా? ఆల్రెడీ ప్రపోజ్ చేశాను, ఇప్పుడు చూస్తావా? ఇదిగో ఆండ్రియా, ఐ యామ్ లవ్ యూ. నో 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 నో, ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ, సారీ. వై సారీ? బికాజ్ ఐ యామ్ బ్లాక్ స్కిన్? నో నో, బ్లాక్ స్కిన్ నాట్ ద ప్రాబ్లమ్. ఐ ఆల్రెడీ లవ్ సమ్వన్. Already love? Yeah. Who? Australia vada like America vada? No, no, you're wrong. Vijayawada vada. Vijayawada vada? Yes. See, it's the boyfriend there. Hi, darling. Hi, darling. Happy birthday. Thank you. Cut the cake, baby. Thank you. Yeah, it's so nice. Happy birthday to me. Open the mouth. అయ్యో, నేను ఫారిన్ కొలాబరేషన్ చూడలేకపోతున్నానే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటా మధ్యలో? ఎవరు? హాయ్ డ్యూట్, నువ్వేంటి ఇక్కడ? గుడ్ క్వశ్చన్ రా. రే రే రే, ఆండ్రియారా? అదా బ్రో, తను నా పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయింది. ఒక రోజు తాతయ్య మంచినీళ్ళు తెమ్మన్నారా? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఆ రోజు జరిగింది ఆ ఫారిన్ కొలాబరేషన్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఈసారి నాకు కడతారా? ఐ డోంట్ నో వాట్ టు డు. ఈ కాకి ముక్కకి ఇంత మంచి దొండ పండ. ఓ నో, నాకు సిగ్గుగా ఉంది.
ఒక్కటి మాత్రం నిజంరా, ఏదో ఉప్పు చేప దొరికినా చాలనుకున్నాను, కానీ ఇలా పులసి చేప దొరుకుతుందని స్వతంత్ర దినం రోజు కూడా అనుకోలేదు బ్రో. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై కులదైవం యేసునాథుడే. You mean Jesus? Yes, my name Albert Einstein. Hey, are you scientist perra? Ee roju nunchi adi naa peru. Oh my god, ore naa devuda. Ore naa keedithamuda, family mottham thedaaga unnattundi. Dei agra. Enti? Entra idu? Kanapadatleda love. Era re, nu pencil ki ekko pen ki takko nu love cheyadam entra? Yen love cheyagurda? Maa akkani nu theesko, mee inti pillani nen theeskunta. Hey, ee roju bejavallo nenu pedda VIP nayyan kabatti mee akka naaku toseddam chustara? Aa, pedda VIP, naalugu ship lu, 5 flight lu unnai. IPL team ni velanlo theeskunnav. Pani patta lekunda tirugadam kada? Re re re, baavunu kuda chudakunda indecent ga maatladutunnav. Neeku ikkada ammayi ledhu pora. Nu baambarthi tho indecent ga maatladutunnav. Neeku ammayi ledhu povayya. Inka nenu poradam ledhu. చొంగ కార్చుకుంటూ సైడ్ కొట్టావో, మనం వాళ్ళ దృష్టిలో వీక్ అయిపోతాం. బిల్డప్ బిల్డప్. రే కాయా పండా, నాకేం వద్దు వదిలై పోరా పోరా, ఆడపిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయరా. సార్ కేం కావాలట? చెప్తే వినపట్టం లేదా? ఏంటి తాత, నా మేనకోడలు వయసుకొచ్చిందని ఘనంగా సారి తీసుకొస్తున్నాను, మర్యాదగా లోపలికి వెళ్లకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు. రారా లచ్చమ్మ మనవడా, ఒప్పుకున్నావు కదా, నువ్వేనయ్యా పెద్ద మనిషివి, మరీ ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా? ఏ చిన్నాన్న, పెదనాన్న, అత్త, మామ, అక్క, చెల్లి అంతా వినండి. రావడం నా హక్కు, మన కులం వాడు దేన్నైనా వదులుకుంటాడు, కాని ప్రాణం పోయినా మేనమావ హక్కుని మాత్రం వదులుకోడు. నా మేనకోడలు ఎదురు చూస్తుంది, పూలదండ వెయ్యాలి, తప్పకండి. చూడు బాబాయ్, నోరుందని ఇష్టం వచ్చని మాట్లాడొచ్చా? మర్యాద ఇవ్వు. నీకేంత మర్యాద? నువ్వు ఒక మనిషివి, నీకు మర్యాద ఒకటే. తమ్ముడు ఇలా ఆ క్రౌడ్ నేసుకొచ్చి పిచ్చి కూతలకు వస్తే ఆస్తిలో వాటా ఇచ్చేస్తావా? నేనున్నంత వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు బాసు. చిన్నడా, ఇది అందరిది, నా తాతిల్లు. ఉయ్యూరు పంచాయతీని జరగకుండా ఆపేస్తే వదిలిపెట్టేస్తానా? నీకు ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. 3 రోజులు టైం, ఆలోచించుకుని చెప్పు, లేదంటే 4 రోజు నట్టింట్లో పాలు పొంగిస్తాను. Thank you.
కార్తిక్ టైం అయింది ఇక బయలుదేరు మీ ఇంట్లో ఎదురు చూస్తా పర్వాలేదు అత్తయ్య కాసేపు ఉంటాను నువ్వు వెళ్ళా అయ్యో గండం వస్తుంది గండం వస్తుంది నీకసలు బుద్ధుందా లేదా మతిపోయిందా ఇంత జరిగింది ఒక మాట చెప్పలేదు నాకు ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది చచ్చిపోయావా ఇంతకి ఇప్పుడు ఏమంటావరా ఇంటికి వచ్చి పిల్లలు అడుగుతారు మందు కొట్టొచ్చి గొడవ చేస్తారు సమస్య వస్తే చెప్పడం తెలీదా అప్పుడు మాత్రం పౌరుషం ఎవడ్రా ఏకంబరం వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు నేలకంట వాడు బరి తెగించిన వాడు 40 రూపాయలు ఇస్తే నడు రోడ్లో నగ్నంగా నుంచుంటాడు బురదలో పొర్లే పందితో గొడవ పడితే మనకే కదా అవమానం అందుకని వాడు రెచ్చిపోతుంటే నోరు మూసుకుంటావా ఈ రోజు వాడో మనవో తేలిపోవాలి మావయ్య రే రారా నన్నయ్య కొట్టాడరా నిన్నేరా వాడిని రమ్మను ఇదేంట్రా నన్న నిన్న అని అడిగితే దాన్ని కూడా కొట్టాడా నన్న డైరెక్ట్ గా పిలవడా అంత గోరోజనం ఆయనకి టోటల్ ఫ్యామిలీ మెంటల్ అనమాట రాము ఎక్కడున్నావు నేను ఒక ముఖ్యమైన పని మీద సిరిపురం వరకు వెళ్ళొస్తాను నువ్వు గుడిలోనే ఉండు ముసల్ది పోయి వారం అయిందయ్యా గోడ కొట్టిన పిడకలు కూడా ఆరలేదు రాజశేఖరం గారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేది ఇదిగో ఏంటి కూడా నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దాం ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది స్వామి అందరికీ హారతి చూపించు రా నెలకంఠం రా ఇక కోర్టుకు వెళ్లడం అనవసరం ఇక్కడే తేల్చేసుకుందాం నువ్వు లాయరుగా కోర్టులో తేల్చుకోవచ్చు కదా కోర్టుకు వెళ్లే ముందు ఊరు పంచాయతీలో మాట్లాడి సెటిల్ చేసుకునే దారి ఉంది కదా అంతేకాదు ఇలాంటి కేసులు అంత తొందరగా తేలవు తీర్పు రావడానికి 10-15 ఏళ్లు పడుతుంది మన ఊరు పంచాయతీలో 8 పోదాల ముందు రాయించుకుంటే వాడు కోర్టుకు వెళ్లలేడు కదా అవును ఆ ఉయ్యూరు పంచాయతీలో ఎద్దును పంపి గొడవ చేసింది మీరే కదా అవునన్నా మీకు మా ఊళ్ళో పంచాయతీ పెట్టం కావాలంటే మీరు కొండపల్లికి వెళ్ళండి వాళ్లే మీకు కరెక్ట్ కొండపల్లి వాళ్ళు ఎవరు మనకు తెలియదన్నా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు మీరే ముందుండి పంచాయతీ పెట్టడం కుదరదు ఎందుకు కుదరదు అంటున్నావు ఉయ్యూరులో ఎద్దును పంపినట్టు ఇక్కడ పుల్లిని పంపిస్తారా మన ఊళ్ళో ఎవడు ఏం చేయలేడు చెయ్యనేమో కూడా చూడు బాబు ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి 3వ రోజు జాతర అయిపోగానే మీ పంచాయతీ పెట్టుకుందాం వెళ్ళండి ఏమయ్యా పంచాయతీలో గెలిచిన వాళ్ళు వీరభద్రుడికి ఏం చేస్తారు ఏం చేయాలో చెప్పండి అయ్యా బాగా చేసేద్దాం మంచిది వెళ్ళండి ఆ ఏకాంబరానికి ఫోన్ చేయరా అటు తిరిగి ఇటు తిరిగి పంచాయతీకి మనూరికే వచ్చారా రే అనా పంచాయతీ మనూరులోనే పెడుతున్నారు మనమే గెలుస్తాం అలా ఏం జరగదు మావయ్య 8 పూజారులు సత్యానికి కట్టుబడతారు ఎప్పుడు న్యాయం ధర్మం వైపే నిలబడతారు మనమే గెలుస్తాం సరే వెళ్ళొస్తానండి కార్తికా కార్తికా రా వెళ్దాం అన్నయ్య పాపం తను ఉదయం నుంచి ఏమీ తెలియదు భోజనం పెట్టి పంపిస్తాను 9 గంటల్లోగా ఇంటికి వచ్చి సరే నాన్న చేయేశాను బుజ్జం మీద చేయబోతని అడ్డుకుంటున్నాడు రజనీ మురళి సైడ్ స్టాండ్ తీసి బండి నడపల్లుడు రాజశేఖరం గారు ప్రమాణం చేయండి నేను నిజమే చెప్తాను ఏకాంబరం వచ్చి ప్రమాణం చేయి వీరభద్ర అబద్ధం చెప్తే నన్ను శిక్షించు ఎవయ్యా బాలరాజు ఏంటయ్యా ఈ గుంపు ఏంటి గొడవ ఎందుకు పంచాయతీ మరేం లేదు
బండారు రాజశేఖరం గారు ఆయన బెజవాళ్ళలో పెద్ద ఇల్లు ఆస్తి పిల్లలు మనవళ్లు మనవరాళ్లతో ఎంత గౌరవంగా బతుకుతున్నారు. ఆ కుటుంబంలో నేను ఒక మనవణ్ణి, నాకు ఆస్తుల వాటా ఉందని ఏకాంబరం అంటున్నాడు. ఉయ్యూరులో పెట్టిన పంచాయతీలో ఏమీ తేలలేదు. ఇప్పుడు మన ఊరికి న్యాయం కోసం వచ్చారు, ఏం చేద్దాం? ఇదో ఏకాంబరం, నువ్వు మనవణ్ణి అంటున్నావే, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? నేనే ఆధారం అయ్యా. మా బామకి ఈయన పద్ధతిగా తాడి కట్టుంటే ఏదైనా ఆధారం ఉంటుంది. అక్రమంగా పుట్టాడు మా నాన్న, ఆధారాలకు ఎక్కడికి పోను? 50 ఏళ్ల క్రితం మా నాన్నని కానీ చచ్చిపోయింది సిరిపురం లక్ష్మి. ఏకాంబరం ఒక్క నిమిషం, సిరిపురం లక్ష్మి చనిపోయి ఎన్నేళ్ళు అవుతుందన్నో? 50 ఏళ్ల అయింది. ఏంటన్నా నువ్వు బాగా తెలివైనోడు అనుకున్నాను, ఇలా పప్పులో కాలేసావే. సిరిపురం లక్ష్మి చనిపోయి 9 రోజులే అవుతుంది. మొన్నే వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చాం. చూడండి, సిరిపురం లక్ష్మికి మనవాళ్ళు ఎవరూ లేరు, ఒకే ఒక కొడుకున్నాడు. అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు. మొదటి నుంచి చెప్పేవన్నీ అబద్దాలు. అవును, సిరిపురం వెళ్లే ముందు అన్నయ్య అడిగి వెళ్ళాలి కదా. ఏ సిరిపురం వెళ్ళావు? పాలడుగు పక్కనున్న సిరిపురమే. అది నేను చెప్పింది అత్తోట సిరిపురం రా. మార్చేసాడు రా. అయ్యా మా తాత చిన్నప్పుడు బ్రహ్మాండంగా కర్రసాము చేస్తాడు, ఆయన కర్ర పట్టుకుంటే ఓడిపోవడం అన్న మాటే లేదు. నిజమో కాదో అడగండి. ఏ అన్నారు కూడా కర్రసాము సూపర్ గా తిప్పుతారు. ఆయన కూడా నీ తాతయ్య అంటావా? మీరు ఈ మాట అంటారని తెలుసురా, అందుకే ఆ రోజుల్లో మా తాత కర్రసాము చేసిన వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళని అడగండి, రే వాళ్ళని తీసుకురా. ఏం తాతయ్య నీకు కర్రసాము తెలుసా ఏంటి? ఇల్లు డౌటే పార్ట్నర్. అయితే నా డబ్బు? ఇంకా డౌటా పార్ట్నర్? మెల్లగా కూర్చోయి చెప్పు. రాజశేఖరం బావునవా, నన్ను గుర్తుపట్టవా? నువ్వెవరో గుర్తుకు రావటం లేదే. ఇందుకే అప్పుడు నేను మరీ మరీ చెప్పాను, ఒట్టి ఏటమాసమే తినకు, చేపలు కూడా తింటూ ఉండు, అప్పుడే జ్ఞాపశక్తి ఉంటాదని చెప్పాను. టూరింగ్ టాకీస్ లో NTR సినిమాలు చూసేవాళ్ళు, అంతా మర్చిపోయావు. నేను రోజు NTR సినిమాలు చూసేవాడిని, అది కరెక్టే. నువ్వెవరు, నీదే ఊరు? రాజశేఖరం నన్నే ఎవరని అడుగుతున్నావా? ఇంతకాలం నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలీదు. ఇప్పుడు కూడా ఈ ఏకాంబరం చెబితేనే నాకు తెలుసు. సిరిపురం లక్ష్మి నుంచుకున్నవే గుర్తుందా? తేడాగా ఉంది. ఆవిడ మనవడేరా వీడు, ఎక్కడో కొడుతుంది చూడు. రజనీ మురళి తాతయ్య, వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, కానీ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళ సంగతి ఏంటో చూడు. హలో SVR, నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. అవును పార్ట్నర్, వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. అతనితో పాటు ఈ నాన్ సింక్ లో చెప్పే ఆహా, ఇది కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది. అమలాపురం అమ్మవారి ఉత్సవాలు, హరిశ్చంద్ర నాటకం. హరిశ్చంద్ర మహారాజా, మీరు నా ఫ్యాన్స్? మీ నాటకం నేను ఎన్నిసార్లు చూసుంటాను అన్నా. క్లైమాక్స్ లో నువ్వు చెప్పే డైలాగులకి, పై స్థాయిలో పాడే పాటలకి టాప్ లేచిపోతానుకో. సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక, సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక, శ్రీహరుని మీద మనసు గురి చేసి హా చంద్రమతి 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 పదీయ గంట పట్టింది. ఇందుకేరా మీకు ఆ రోజు పంచాయతీ పెట్టమని చెప్పాం, చివరికి మీ బుద్ధి చూపించారు కదా. ఎవరు బుద్ధి చూపించింది? చూసారుగా, నాటకాల్లో ఏషాలేసే వాళ్ళని తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎవర్రా? నేనా? సాక్షులుగా వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు వేసింది మీరేరా? నాటకాలు వేసే వాళ్ళు సాక్ష్యం చెప్తే ఒప్పుకోరా? మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను, నేను ఈ ఊరోనేగా, నన్ను మీరందరూ చూశారుగా, మా నాన్నని చూశారు కదా, మా బామ్మను ఎవరన్నా చూశారయ్యా, మా తాత ఎవరో మీకు తెలుసా? నేను మా నాన్న నా 10 ఏళ్ల వయసు అప్పుడు పొట్ట చేతి పట్టుకుని ఊరు వచ్చాం. అయిన వాళ్ళంటూ ఎవరూ లేక అనాథల్లా బతికాం. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈయనే మా తాతను తెలుసుకుని వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం మెడపెట్టుకుని కట్టేస్తే నేను ఏమైపోవాలి? నేను ఆస్తి కావాలన్నా, అభిమానమే కదా కావాలన్నాను. ఇప్పుడు మీరందరూ ఏం చెప్పినా కట్టుబడతారు. నేను నా వాళ్ళతో కలవాలో లేక అనాథగా చావాలో పెద్దలు మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. జీవితాంతం అనాథగానే బతికించేస్తానయ్యా. ఏమిటయ్యా ఒక మగాడు ఏడుస్తున్నాడు, అందరూ అలా తమాషా చూస్తున్నారు, ఏం చేయాలో ఆలోచించండి, విచారణ చేయండి. నాకింకో మనవడు ఉన్నాడు. అవునరా, నాకు ఇంకో మనవడు ఉన్నాడు, ఇంకో మనవడు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, కానీ వాడు వీడు కాదు. ఏ విన్నారా అత్తా, విన్నారా? నిన్నటి వరకు అలా ఎవరు లేరు అని చెప్పిన వాడు ఈ రోజు ఇంకో మనవడు ఉన్నాడు అంటున్నాడు. నేనెందుకు మూడో మనవడు కాకూడదు? ఇట్రా ఎందుకు చెప్తాను రారా. ఏ నిన్నే పిలిచేది రారా, రే రారా.
మా బామ్మ తెలుసా తాత తెలుసా అని అడిగావే, నీ గురించి ఇప్పుడు చెప్తాను విను. నువ్వెవరో నీ బాబెవరో అంతా తెలిసే ఇక్కడ కూర్చున్నాం. మీ నాన్న 20 ఏళ్లు మా తోటలో పనిచేశాడు. డబ్బు కోసం ఎవరిని చేయిచాచి అడిగేవాడు కాదు. నువ్వు చెప్పింది దానిలో ఒక నిజం ఉందిరా. నువ్వు ఉంపుడు కట్టి మనవడివే కాదన్ను. మీ బామ్మను ఉంచుకున్నవాడు వెంకటగిరిలో ఉన్నాడు. నీ దాయదులు ఒకరు ఇద్దరు కాదు, 5 అక్కడికి వెళ్ళి మాట్లాడుకో. పోరా పోరా. రాజశేఖరం, ఉయ్యూరు పంచాయతీలో తుండు వేసి దాటమంటే నువ్వు దాటలేదు. లచ్చమ్మకి ఇచ్చిన పట్టా గురించి నువ్వేం చెప్పలేదు. అందు కారణం ఏంటో మాకు తెలుసు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? చెప్తానయ్యా. నా మొదటి భార్య పూర్ణ మా పక్కూరే. నేను తను ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడ మమ్మల్ని ఇద్దరిని విడదీస్తారని భయపడి ఇద్దరం ఊరొదిలి పారిపోయి కాణిపాకం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తర్వాత అందరికీ విషయం తెలిసి మా ఊరు వాళ్ళు వెళ్లి ఆ ఊరు వాళ్ళని కొట్టారు. ఆ ఊరు వాళ్ళు వచ్చి మా ఊరు వాళ్ళని కొట్టారు. అలా గొడవలు పెరిగి పెద్దవయ్యాయి. తర్వాత ఆ ఊరికెళ్లి బాధితుల కుటుంబాన్ని పరామర్శించి నా ఆస్తిపాస్తుల్ని వాళ్ళకి తలాకొంచెం రాసిచ్చాను. ఆ విధంగా ఆస్తి తీసుకున్న వాళ్లలో ఒక ఆవిడే సిరిపురం లక్ష్మి. తర్వాత నేను రహస్యంగా పూర్ణం చూడటానికి వెళ్లాను. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది. నాకు మాట ఇవ్వండి, నాకు మాట ఇవ్వండి అంది. ఏమిటే ఏం కావాలి అని అడిగాను. మీ పెద్దవాడు చూసిన పిల్లని మీరు పెళ్లి చేసుకోవాలి అంది. నా గుండె ఆగిపోయింది. ఏమంటున్నావా అన్నాను. అవునండి, మీరు వాళ్ళ మాట కాదని, వాళ్ళు చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుని వాళ్ళు కోరుకున్నట్టు సంతోషంగా ఉండలేదంటే నా కుటుంబాన్ని అంతం చేస్తారు. కానీ నేను చావుకు భయపడటం లేదండి. మీతో సంతోషంగా జీవించాను. 7 జన్మల తృప్తి నాకు లభించింది. కానీ మీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడండి. వాడు క్షేమంగా భూమి మీద పడేంత వరకు నేను జీవించి ఉండాలి కదా. అందుకోసమైనా ఆ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదని నా దగ్గర మాట తీసుకుంది. ఆ పూర్ణ వల్ల కలిగిన వాడే ఆ మనవడు. ఈ బాధంతా నా మనసులో ఉండటం వల్లే నేను గొడవలకు వెళ్లొద్దు గొడవలకు వెళ్లొద్దు అని అడ్డుకునేవాణ్ణి. ఏయ్, ఊరికే గొడవ చేయకుండా వాళ్ళకి నాకు సంబంధం లేదని సంతకం పెట్టరా. నేనెందుకు పెడతాను? ఇంకో మనవడు ఉన్నాడని చెప్పాడు కదా, ఆడిని రమ్మనండి, నేను చూడాలి. ఏయ్, నేను చెప్తే నువ్వు కాదంటావా? ఆయనకి మనవడున్నాడో లేదో అది వాళ్ళ విషయం, నువ్వు మనవడివి కాదు. సంతకం పెట్టరా పెట్టరా. రే, ఏంటా చూపు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో ఊరి నుంచే వెలివేస్తాం. సంతకం పెట్టి పోరా. నేను పెట్టను పొండయ్య. కుటుంబం మొత్తాన్ని లేపేపడాను కదరా. నువ్వు చెప్పినట్టు అందరినీ లేపేద్దామని వచ్చాను. సడన్ గా కుక్క ఆటం వచ్చింది. రేఖాంబరం,
నీకు మాకు ఉన్న గొడవ పంచాయతీలు తీరిపోయింది. పరువు పోయి మర్యాద పోయి అందరిచేత మాటలు పడి ఈ రోజు ఊరంతా కాంట్రించి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నానంటే దానంతటికి నువ్వేరా కారణం. వద్దురా పారిపో. పారిపోవాలా? మీ అందరినీ నా చేతులతో నరికి ఏటి మట్టి కింద పూజ చేసిన తర్వాతే వెళతాను రా. రే వద్దురా. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నా మనవణ్ణి దెబ్బలాటకి వెళ్ళొద్దని చెప్పాను గాని దెబ్బలు తిని కూర్చోమలే. తాతయ్య ఎముకల్ని నవలడం లేదా విరవడం నీకు ఇంకేమీ తెలీదా? పోరా. రే రే ఇంకా చాలు ఆపరా. రేయ్ కొట్టడం తెలియక కాదు కొట్టకూడదనే ఊరుకున్నాం. మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క చుక్క రక్త బొట్లను ఇంకా పౌరుషం అలాగే ఉందిరా, దాన్ని రెచ్చ కొట్టకు. నువ్విచ్చిన 100,000 రూపాయలు వసూలు చేసుకోవడానికే కదా ఈ అడ్డమైన నాటకాలు ఆడావు. శశాంకిట్రా అందులో 100,000 రూపాయలు తీసు. ఇదిగో తీసుకో తీసుకోరా. తాతా తిన్న చాలేదా? సార్ అది నేనే రోజు చేజాతి తీసుకున్నానని. రే అన్నా తీసుకోరా. సరే అన్నా. రే చిన్నోడా. చెప్పరా పెద్దోడా. ఎప్పుడు పెద్దోడి మీద చేయి చేసుకున్నావో అప్పుడే అంతా అయిపోయిందిరా. అయితే దుబ్బేరా వెళ్తాన్రా. అన్నా దెబ్బకి భయపడి డబ్బు ఇచ్చేశారు కదా, మన దగ్గర వాళ్ళ ఆటలు సాగవనా? మన కుర్రాడు అద్దరు కొట్టేశారు కదా. చెప్పు ఏంట్రా ఇది? ఆ మనవడు ఎవరు, ఎక్కడున్నాడు, వస్తాడు ఎప్పుడు? ఆన్ ద వే. బిల్డప్ ఉంటేనే గురువు గారు దిగొస్తారట, ఇది చదవండి. గురువు గారా? అసలు ఎవడ్రా వాడు? అమెరికాలో అసోసియేషన్ బ్రాంచ్ స్టార్ట్ చేసి మాతృదేశానికి తిరిగి వచ్చిన మన కృష్ణాపురం సింహ ఉరకలు వేసి యు ఆర్ ది బోస్ బాలయ్య కదూ. రెండు దేశాల మహారాజులు మీట్ అయ్యారు. రే నిన్ను ఎక్కడో చూసినట్టుందే. పోయిన సినిమాలో చూసుంటావలే. మై నేమ్ ఇస్ వేస్టండం. మనోడేలే గో బ్యాక్. కనకదుర్గం గుడికి వచ్చిన వాళ్ళని బతిమాలి తీసుకొచ్చి ఉంటాడు. ఏంటి తల 100 రూపాయలా? ఎస్. ఇంకేంటి తాతయ్య ఎందుకు నన్ను రమ్మన్నారు? మరేమి లేదురా, ఇల్లు అమ్మేసామంటే ఈ రజనీ మురళికి వాటా ఇచ్చి వాడిని ఏదో విధంగా సెటిల్ చేద్దామని చూస్తున్నాను. అవునవును అందరూ సంతకాలు పెట్టేశారు, నువ్వు ఒక సంతకం పెట్టి బయలుదేరు. రే 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 అలా చించిపారేస్తావేంట్రా, నేను ఎప్పుడు ఇల్లు అమ్మేది, ఎప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యేది? అవును నేను ఇంటి నమ్మ 5 లక్షలు పెట్టాను, అది ఎప్పుడు తీసుకున్నది? నేను చెప్పేది వినండి, మాను ఊరు కంటే చిన్నది లండన్, అక్కడ ఇంకా ఎన్నో పురాతన భవనాలు కాపాడుకుంటున్నారు, కానీ మీరేమో ఇంత గొప్ప ఇంటిని అమ్మేస్తానంటున్నారు. దీన్ని ఇప్పుడు అమ్మేయచ్చు, కొనగలవా? క్యాష్ ఉన్నా కట్టగలవా? మా తాత ఎంతో కష్టపడి కట్టిన ఇల్లయ్యా ఇది. బర్మా నుంచి కలప, కొవ్వు నుంచి ఇసుక, రాజస్థాన్ నుంచి రాళ్లు, కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి కట్టిన ఇల్లయ్యా ఇది. దీన్ని అమ్మేస్తే కొన్నోళ్ళు ఏం చేస్తారు? కూల్ చేసి అపార్ట్మెంట్ అంటూ పిచ్చి గుళ్ళు కడతారు.
లేదంటే ఈ తెల్లవాళ్ళు ఉండడానికి స్టార్ హోటల్ కడతారు, దానికి రజని మురళిని పాటలు చేస్తారు. బాబు నీ పేరేంటమ్మా? వీళ్ళందరూ సర్వర్ చేస్తారు. చూడరా, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను? నేనేమైనా ఈ ఆస్తి నొక్కేయడం కోసం చెప్తున్నానా? నేను మాట్లాడుతుంది ఇదిగో ఈ చిన్నపిల్లల కోసం, నా మేనతో కూతురు కోసం, మా తాతయ్య కోసం, రాబోయే తరాల కోసం. అయ్యా అన్న, ఈ సోడా తాగన్న. ఏంటి రజని మురళి, డన్నే కదా? ట్రిపుల్ డన్. మీరు ఫారిన్ వెళ్ళండి, వెళ్ళకపోండి, తిరిగి రండి రాకపోండి, కానీ మాకు ఈ ఇల్లు ఉండి తీరాలి. ఆ